ఈరోజు ఆయన అమూల్యమైనటువంటి మాటలను మనం ధ్యానించబోతున్నాం ఇదే కాల సమయం గుర్తు చేసినట్లుగానే మోస కొండ మీద నలభై దినాలు దేవునితో పాటు ఉండి ఆ ప్రజల కోసము దేవుడు రాయించున్నటువంటి కొన్ని రాతలను తీసుకొని రావాలని ఆశపడి అక్కడ ఉన్నాడు కొండ మధ్య భాగములో యహోశ్వ ఉన్నాడు మోస అయినా దేవుని సన్నిధిలో ఉండిపోతాడు ఆకలి లేదు యహోశ్వ అన్నీ సాక్రిఫైస్ చేయాలి నువ్వు నెక్స్ట్ లెవెల్కి నువ్వు వెళ్ళాలి అంటే యూ షుడ్ బీ ఏ బిలీవర్ హూజ్ రెడీ టు సాక్రిఫైస్ మేన్ దేవుడు యహోస్వాను వాడుకున్నాడా లేదా ఎస్ మోష కుమార్లను వాడుకోలే ఎవరిని వాడుకున్నాడు ఎస్ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులను కమిటెడ్గా సమర్పణ ఉన్నటువంటి వ్యక్తులను దేవుడు వాడుకుంటారు నువ్వు పాస్టర్ కుటుంబంలో నుంచే రావాలని రూల్ లేదు యహోస్వా లాగా ప్రత్యక్ష గుడారములోనే మోషలోనికి వెళ్ళేవాడు వెలుపలకొచ్చేవాడు ఆ ప్రత్యక్ష గుడారములోకి దేవుని యొక్క మేఘము ప్రసన్నతలాగా నింపబడేది మోసతో పాటు యహోష్వ పోయేవాడు మోస బయటికి పోయేది యహోష్వ అందులోనే కూర్చునేవాడు ఆయన అనేది నాకు ఆకలి కాదు దప్పిక కాదు నేను ఆయన సన్నిధిలో ఉండడమే నాకు చాలు నాకు భయము లేదు నాకు దిగులు లేదు నీ సన్నిధిలో నివసించడమే నాకు చాలు అనే మనసు కలిగిన యహోశ్వ కొండ మధ్యలో ఉన్నాడు పాపం నలభై దినాలు అదే సమయంలో కిందున్నటువంటి ప్రజలు అరోనతో అంటున్నారు మాకు కనబడుచున్న దేవుడు కావాలా ఈ మాయా మంత్రాలు కాదు ఉన్నటువంటి ఆవిరిలాగా రాత్రి అగ్నిలాగా కాదు మాకు కనబడాలా మాకు తాకాలా మేము మాట్లాడాలా మేము మోసుకొని తిరగాల మేము చెప్పిన కాడ కూర్చున్న దేవుడు మాకు కావాలా వెంటనే అరోన అక్కడ ఉన్నటువంటి బంగారం అంతా సేకరించి ఒక బంగారపు దూడను తయారు చేశాడంట ఒకసారి ఆలోచించండి ఈ విషయము ఉదయాన్నే లేచి వారు ఉన్నటువంటి పడకలో నుంచి బయటకు వచ్చినప్పుడు చక్కగా మన్నా ఉంది అక్కడ దూడ ఇచ్చిందా మన్నా సజీవుడైన దేవుడు ఇచ్చాడు ఆ మన్నా గబగబ గబ తినేస్తారు తినేసి ఏమంటారు రారా ఆరాధనకు సమయం అవుతుంది వెళ్ళి ఆరాధన చేద్దాం దేన్ని దూడను ఏంటండి వస్త్రము వారితో పాటే పెరిగింది చెప్పులు అరిగిపోవడానికి దేవుడు అనుమతించలే బండ నుంచి జలమునిచ్చాడు మార మధురముగా దేవుడు మార్చాడు ఈ అద్భుతాలన్నీ చూస్తూనే ఉన్నారు వాళ్ళు బ్రతికేదే ఆయన దయచేస్తున్నటువంటి మన్నాతోటి ఆ మన్నా భుజించుకుంటూనే విగ్రహాలను పూజించారు ఈరోజు క్రైస్తవ సమాజం ఎలా మారిపోయిందంటే ఊపిరి దేవుడిస్తాడు ఉచితంగా తీసుకుంటారు నివాస స్థలము దేవుడిచ్చాడు అది తీసుకుంటాం భూములు ఆస్తులు అంతస్తులు దేవుడిచ్చాడు మనం అనుభవిస్తాం ఉద్యోగాన్ని దేవుడిచ్చాడు అనుభవిస్తాం ప్రమోషన్ దేవుడిచ్చాడు అనుభవిస్తాడు సంతానం దేవుడిచ్చాడు అనుభవిస్తాం ఇవన్నీ మనం అనుభవిస్తాము కానీ ఆరాధన మాత్రము దేవునికి ఇవ్వము ఆరాధన దేనికి ఇస్తాం తెలుసా ఉద్యోగంలో కూర్చున్నటువంటి పెద్ద సింహాసనము పెద్ద కుర్చీలో కూర్చున్నటువంటి బాస్ ఆయనే నా దేవుడు ఏంటండి ఆరాధన దేనికి ఇస్తాము ఈరోజు ఇంటికి చీరలు అమ్మేటోడు వస్తున్నాడంట సంగణి బొమ్మ ఎందుకనంటే ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకోకపోతే అయిపోతాయి సీజనల్ అవి ఈరోజు ఫంక్షన్ ఉందంట ఒకసారి ఆలోచించండి ఆదివారం నాడు ఫంక్షన్లు పెట్టేవాళ్ళు యథార్థమైన క్రైస్తవులు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆదివారం నాడు ప్రభు మందిరంలో ఉండి నువ్వు వాక్యాన్ని వినాల్సిన వ్యక్తివి పెళ్ళండి ఒకటేసారి జరుగుతుంది వెళ్ళు పెళ్ళికొచ్చిన వాళ్ళు అందరూ అది మళ్ళీ విడాకులు వచ్చినప్పుడు అందరూ వస్తారా ఎవరు రారు అప్పుడు ఎవరు కావాల ప్రభువా నీ సహాయం మాకు కావాల తండ్రి అయ్యగారు మీరు వచ్చి కొంచెం అది కలపండి నాయన మనము దేవునికి విరుద్ధమైన కట్టడలు కడుతూ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే నేను ఒక మాట చెప్తాను ఈరోజు క్రైస్తవ సమాజం ఎలా మారిపోయిందనంటే చర్చికి వచ్చేటప్పుడు బైబిల్ మర్చిపోతారు కానీ షుగర్ గోళీలు మర్చిపోరు చర్చకు వచ్చేటప్పుడు బీపీ ట్యాబ్లెట్లు మర్చిపోరు కానీ బైబిల్ తీసుకురావడం మర్చిపోతారు మీ దగ్గర బైబిల్ ఉందా అంటే లేదండి పక్కన అది చూసుకొని షేరింగ్ చేసుకుంటాం మనం ఎంత నిర్లక్ష్యంగా ఈ లోకంలో బ్రతుకుతున్నామనంటే దేవుని మనం పక్కకు పెట్టి మిగతా వాటిని మనం ఆరాధన చేస్తున్నాం అందుకే ప్రియ కుటుంబమా ఈరోజు బీపీ షుగర్ అన్ని పక్కకు పెట్టండి దేవుని ప్రసన్నత దిగి వచ్చినప్పుడు ఆ సన్నిధిలో సమాధానము ఆ సన్నిధిలో దేవుని విడుదల ఉంటుంది విశ్వసించాలా హాలూయ ఎంతకాలము అనుమానములోను క్వశ్చన్ మార్కులోను బ్రతకడం కాదు ఒక తీర్మానం తీసుకోవాలి యూ హ్యావ్ టు టేక్ ఎ రిస్క్ పర్వాలేదు అనాలా నేను కొండ మధ్యలో ఉంటాను నాకు అటు సన్నిధి లేదు ఇటు ప్రజలు లేదు అటు ఆహారం లేదు ఇటు ఆహారం లేదు కానీ నేను నమ్మకంగా ఉంటాను ఎందుకనంటే నేను నెక్స్ట్ లెవెల్లోకి నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను హాలూయ ప్రతి క్రైస్తవుడు ఒక సాక్రిఫైస్ చేయాలా ఇన్ ఆర్డర్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్ నీ ధ్యానాన్ని నువ్వు మార్చుకోవాలా ఈ గత వారాల నుంచి మనం అదే నేర్చుకుంటున్నాము ప్రజలు నడిచినట్లుగా మీరు నడవకండి లోకము నడిచినట్లుగా మీరు నడవకండి బ్రతుకున్నటువంటి చేప ప్రవాహముతో పోదండి ప్రవాహానికి వ్యతిరేకంగా పోతుంది చచ్చిన చేప అయితే ప్రవాహంతో కొట్టుకొని పోతుంది ఈరోజు మీరు ఆలోచించాలి నేను చచ్చినటువంటి క్రైస్తవున్నా నేను బ్రతుకున్న ఉన్నా నేను సజీవున్నా నేను మరణించిన వాడిన నువ్వు మరణించిన వాడివైతే నీకు ప్రభు అవసరం లేదనంటే లోకంతో నువ్వు కొట్టుకొని పో ఎవ్వరు నేను ఏమన్నరు ఎవ్వరు నిన్ను ఆపరు ఎవ్వరు నిన్ను ముట్టుకోరు కానీ నువ్వు సజీవంగా ఉన్నట్లయితే నువ్వు బ్రతుకున్నట్లయితే ఖచ్చితంగా యూ హ్యావ్ టు మేక్ సమ్ సాక్రిఫైస్ అలా లూయా ఈరోజు సమయానికి వచ్చినటువంటి నా కుటుంబ సభ్యులను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను దేవుడు సమయానికి మీ ప్రార్థన ఆలకించిన గాక ఆ మేన్ ఈరోజు ప్రత్యేకమైనటువంటి కొన్ని విషయాలను మనము గమనించుకుందాము మీకు అందరికీ చాలా సుపరిచితమైనటువంటి అంశమే కానీ మనం చిన్ననాటి నుంచి వినుకుంటూ వచ్చే అంశమే కానీ ఉన్నటువంటి దేవుని యొక్క శబ్దమును మనం వినడానికి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడడానికి మనం సిద్ధపడి ఉందాం హాలలోయ ఎంతమంది ఈరోజు సంతోషంగా ఉన్నారు సరే గట్టిగా దేవుని స్థుతించండి అలా స్థుతిస్తే సరిపోదు కొంతమంది శరీరాలు నిద్రబోళం స్కెచ్ కూర్చున్నాయి అవి కూడా లేచి కూర్చోవాలా ఒకసారి గట్టిగా దేవుని స్థుతించండి హాలూయా ఆమె కాసు వార్త పదిహేను అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని అంశాలను మనం ధ్యానించుకుందాము మీకు అందరికీ తెలిసినట్లుగానే ఒక ఇంటిలో ఒక తండ్రికి ఇరువరు కుమారులు ఆమెన్ ఆ ఇరువరు కుమారులు కూడా చాలా చక్కగా ఆ కుటుంబంలో బ్రతికేవాళ్ళు ఆ తండ్రి మంచి సంపన్నుడు తనకు మంచి ఆస్తి ఉండడం ఎందుకంటే ఆ కథ చదివినప్పుడు మనం తెలుసుకునే విషయం ఏంటి ఆ తండ్రికి వేసుకోవడానికి వస్త్రాలు ఉన్నాయి ఆ తండ్రి దగ్గర ఉంగరాలు ఉన్నాయి ఆ తండ్రి దగ్గర పని వాళ్ళు ఉన్నారు ఆ తండ్రి దగ్గర చాలామంది పని చేయటానికిను అక్కడ నివాస స్థలములు ఉన్నాయి ఒక మంచి ధనికుడు అయినటువంటి ఒక తండ్రి ఇరువరు కుమారులు చాలా చక్కగా జీవించిపోతున్నటువంటి జీవితము సడన్గా మారిపోవటం మొదలవుతుంది లూకాసు వార్త పదిహేనో అధ్యాయము పదకొండవ వచనము మనం చదువుదాం మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి బాగా మిమ్మని తన తండ్రి నాడుగా చూడండి అక్కడ మనం చదివినట్లయితే మనం చదువుకున్న విషయంలో యేసు ప్రభు ఈ కథను అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో పంచుకుంటూ ఉండగా ఆయన ఒక తండ్రికి ఇరువరు కుమారులు అంతా బాగానే ఉండే ఎందుకంటే ఆ కుమారుడు సుమారు పదహారు సంవత్సరాల ప్రాయము వరకు ఎదిగే ఉంటాడు అంత ప్రాయము వరకు ఎదిగిన వాడు పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి ఆ ఆ చిన్నవాడు ఆయన ఎదిగాడు ఒకసారి ఆలోచిద్దాము చిన్న పసిబిడ్డ ఉన్నప్పటి నుంచి తొమ్మిది నెలల ప్రాయము తొమ్మిది నెలల తర్వాత గర్భము ధరించి ఆ ఒక మాసములో నుంచి కూడా పాలు తాగించడము తనని ఎత్తుకొని తిరగడము లాలించడము షిములు కుట్టకుండా ఈగలు వాలకుండా ఆ తండ్రి ఎంతగా భద్రంగా కాపాడుకున్నాడో పదహారు పద్దెనిమిది సంవత్సరాల ప్రాయం వరకు వచ్చేంత వరకు అన్నీ చక్కగా ఉండేది ప్రతిరోజు డాడీ బాగున్నవా అని మాట్లాడేది ప్రతిరోజు వచ్చి భోజనం చేసేది ప్రతిరోజు సంతోషంగా గడిపేది కానీ ఒకరోజు ఒక మార్పు జరిగింది ఏంటంటే ఆ మార్పు తండ్రి దగ్గరికి చిన్న కుమారుడు వస్తూ ఉన్నాడు ఈరోజు డాడీ అని ప్రేమగా పిలవటం లేదు కానీ ఆయన పిలుపులో ఒక మార్పు ఉంది ఆయన చూపులో ఒక మార్పు ఉంది ఆయన ప్రవర్తనలో ఒక మార్పు ఉంది ఆయన అంచున్నాడు ఇదిగో తండ్రి నాకు వచ్చు భాగమును నా కిమ్ము అని అడుగుతున్నాడు ఇంకో భాషలో ఆయన అనేది ఏంటనంటే నా భాగము నాకు ఇచ్చాయి అని చెప్పి మూర్ఖంగా కోపంగా ప్రవర్తిస్తున్నటువంటి చిన్న కుమారుడు ఒక మాట సంగమంతా గుర్తు చేసుకోవాలా మనందరికీ కూడా ఇండ్లలో పిల్లలు ఉన్నారు సండే స్కూల్ పంపిస్తున్నారు కొంతమంది కొంతమంది పిల్లలు బయటే కూర్చొని ఉన్నారు ఏది ఏదైనా కానీ తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సింది రాత్రి పడుకొని ఉదయాన్నే లేవగానే ఏ వ్యక్తి వెంటనే మారడు ప్రతి కుమారుని కుమార్తె యొక్క ధ్యానాన్ని పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత తల్లికినూ తండ్రికి ఉంది అంగీకరిస్తారా వాళ్ళు ఎటువంటి ఫోన్లు వాడుతున్నారు ఎన్ని ఫోన్లు వాడుతున్నారు అందులో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి అది మాత్రమే కాదు ఎవరితో మాట్లాడుతున్నారు ఏ సమయానికి నిద్రపోతున్నారు ఏ సమయానికి లేస్తున్నారు ఉదయాన్నే ఎక్కడ భోజనం చేస్తున్నారు ఎవరితో వారు తిరుగుతున్నారు ఇవన్నీ పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి తల్లికి నువ్వు తండ్రికి నువ్వు దేవుడిచ్చి ఉన్నాడు ఈ చిన్న కుమారుడు కూడా రాత్రి పడుకుని ఉదయాన్నే లేవగానే నా ఆస్తి నాకు ఇచ్చే వెళ్ళిపోతా అని చెప్పడానికి అలాగేదో మతి స్థిమిత్వం కోల్పోయిన వాడిగా కాదు కానీ ఆయన ఉన్నటువంటి సహవాసము ఇంత ముందుగానే తన నారీతిగా మార్చేసింది కానీ ఒక రోజు ఏర్పడింది తండ్రి ముఖమును చూస్తూ ప్రేమగా డాడీ అని పిలిచేవాడు ఇదిగో పిలుస్తున్నాడు నానా నాకు ఇచ్చేయాల్సిన భాగము నాకు ఇచ్చాయి నేను నీతో పాటు ఉండనిక మీదట ఇంటిలో నేను నివాసము చేయను అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం వెంటనే ఆ ప్రేమ కలిగినటువంటి తండ్రి ఏం చేశాడండి చదువుదాం అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు ఆస్తిని వారికి పంచిపెట్టాడు ఎస్ కొన్ని దినములైన తర్వాత కొన్ని దినముల తర్వాత ఒక మాట గుర్తు పెట్టుకోవాలా ఇందులో మనం ప్రతి లైన్ ధ్యానించబోతున్నాం ఈ ఈరోజు మీ హృదయ పలకల మీద ఈ చెప్పబడుతున్న వాక్యాలని ముద్రించుకోవాలా మీరు కొన్ని దినముల వరకు కూడా తండ్రి గృహంలోనే ఉన్నాడు వీడు ఏంటండి మనసు తండ్రితో లేదు మనసు ఆ గృహంలో ఉండాలని లేదు మనసు ఆ కుటుంబముతో ఒక భాగంగా ఉండాలని లేదు మనసు లోకంలో ఉంది కానీ వ్యక్తి ఎక్కడున్నాడంట గృహంలోనే ఉన్నాడు చాలామంది క్రైస్తవ సమాజంలో సంఘాలలో కూడా గృహానికి వస్తారు మనసు దేవునితో పాటు లేదు ఎందుకోసం వస్తారనంటే కొన్ని లాభాల కోసం వస్తారు సంఘానికి నేను మన సంఘం గురించి అంటలేదు మీరు మళ్ళీ అనుకోవద్దు ఈయన ప్రతి వారం చెప్పే మెసేజ్ నా గురించే నా గురించే లేదు వ్యక్తిగతంగా పరిశుద్ధుడు మీతోటి నీ గురించే అని చెప్తే దాని గురించి ఉన్నటువంటి తీర్మానం తీసుకొని మారడానికి ఉన్నటువంటి ప్రయత్నాలు మనం అందరం చేద్దాం నేను ఎవరిని వ్యక్తిగతంగా వేలెత్తి చూపించి కాదు ఈ మెసేజ్ నేను తయారు చేసింది నేను రాసిన ప్రతి మాట కూడా నాతో ఇచ్చినటువంటి ఆలోచనలతోటి ప్రత్యేకమైన వాక్య ఆధారముతో నేను రాసుకున్నాను కాబట్టి దీనికి రెఫరెన్సెస్ కావాలన్నా నేను మీకు సర్వీస్ తర్వాత నేను ఇవ్వగలుగుతాను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఈ కుమారుడు కొన్ని రోజుల వరకు ఆ గృహంలో ఉన్నాడు చాలామంది సంఘానికి వస్తారు ఎందుకు వస్తున్నారు మీరు సంఘానికి నాకు రోగం ఉందండి అది పోవాలా నాకు బాధ ఉండండి అది పోవాలా నాకు అప్పుల బాధ ఉంది అది పోవాలా నాకు కోర్టు కేసు ఉంది అది చాలా సంవత్సరాలుగా నలిగిపోతున్నాను అది ఎట్లనైనా క్యాన్సల్ అయిపోవాలా నాకు ఒక రంటు ఇష్టము అందుకోసం నేను మందిరానికి వస్తున్నాను ఏంటండి నా పెళ్ళిగా లేదు ఆర్సిసికి వస్తే పెళ్ళి అవుతుందేమో ఎలాగైనా కానీ ఏదో ఒక విషయము మనసులో దాచిపెట్టుకొని ఏదో సంపాదిద్దామనే ఆలోచనతో మాత్రమే దేవుని మందిరంలోకి వచ్చి కూర్చునే వాళ్ళు ఉంటారు ఈ కుమారుడు కూడా తండ్రి గృహంలో కొన్ని రోజులు ఉన్నాడు ఆ కొన్ని రోజులు ఎందుకోసం ఉన్నాడు అని అంటే జస్ట్ స్వయలాభము కోసం హీ వాస్ ఎ సెల్ఫిష్ పర్సన్ ఈరోజు ప్రియ కుటుంబమా మీ లాభాల కోసమో మీకు దేవుడి దగ్గర నుంచి మీరు అడిగేది మీరు పొందుకునేంత వరకు ఉండి తర్వాత మీరు వెళ్ళిపోవటం కాదండి స్థిరముగా అన్ని వేళలో కూడా దేవునితో పాటే ఉండాలి అందుకే అపోషణ పౌలు ఏమన్నాడండి మనలో ఎవడను తన కోసమే బ్రతకడు ఎవడను తన కోసమే చనిపోడు కానీ మనము బ్రతికినను అది ప్రభు కోసమే బ్రతుకుదాం మనం చనిపోయినను అది ప్రభు కోసమే చనిపోచున్నాము కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము దేవునికి స్తోత్రం ఈ ప్రాణము దేవుడిచ్చినదే ఈ ప్రాణం దేవునికి ఇద్దాం హలో లోయ మనం మరణించిన మనం బ్రతికిన మనం ప్రభువారము ఆయనకు చెందిన వారము ఆయన మన కోసము ప్రాణాన్ని అర్ అర్పించి మనని కొనుక్కున్నాడు ఆయనకు ధరణగా చేయడు మన నాయన కుటుంబంలో భాగముగా మార్చాడు ఈరోజు మనం ఆలోచించాల్సింది వచ్చి ప్రభువా నాకు ఇవ్వాల్సిన స్వస్థత ఇచ్చేయ్ నాకు ఇవ్వాల్సిన విడుదల ఇచ్చేసాయి నాకు రావాల్సిన ప్రమోషన్ ఇచ్చేసేయి నాకు కావాల్సిన సమాధానం ఇచ్చేసేయి అని అది రాగానే వెంటనే మూట చదురుకొని వెళ్ళిపోవడం కాదు చాలామంది ఆ పని చేస్తారు స్వస్థత స్వస్థత ప్రార్థన చేసి వారి కోసం సమయం స్పెండ్ చేసి ఎన్నో కౌన్సిలింగ్ల తర్వాత వారికి స్వస్థత వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ సంఘంలో కనపడరు అదే రీతిగా వ్యక్తిగత సమస్యలు భార్య భర్తల మధ్యలో ఉన్నటువంటి గొడవలు వాళ్ళన్నింటినీ కూడా మార్చి వారిని జతపరిచినప్పుడు సండే వారికి వెకేషన్ టైం పిల్లలు ఆరోగ్యంగా లేనప్పుడు లేదా గర్భము ధరించకుండా అయ్యో గర్భము కోసం ప్రార్థన చేయండి అని కన్నీటి ప్రార్థనతో ప్రతిరోజు వచ్చి మందిరంలో ప్రార్థన చేసే తల్లులు దేవుడు గర్భాన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ పిల్లలు పట్టుకొని ఇంట్లో కూర్చుంటారు ఈరోజు నన్ను మీరు తిట్టుకున్నా పర్వాలేదు దేవుని వాక్యం ఎట్లుందో అట్లనే మీరు వినాలా అలాయ ఈ లౌకికమైన విషయాలను మీరు ప్రేమించకూడదండి కుమారుని అధికంగా మీరు ప్రేమిస్తారా కుమారు నాశనం అయిపోతాడు దేవుని కంటే అధికంగా దేన్ని మనం ప్రేమించకూడదు ఈ లోకంలో ప్రభువు కంటే అధికంగా దేనిని ప్రేమించొద్దు అంటే నాకు ఇల్లు ఉండొద్దా నాకు వస్త్రం ఉండొద్దా నాకు నివాస స్థలం ఉండద్దా నాకు ఉద్యోగం ఉండద్దా కాదండి మీకు అన్నీ కావాలా మీకు అన్ని దేవుడి ఇచ్చును గాక కానీ వాటన్నిటికంటే అధికంగా మీరు దేవుణ్ణి ప్రేమించాలా హాలూయ హాలూయ ఈ ప్రియ కుమారుడు ఆ చిన్న కుమారుడు అక్కడుండి తండ్రితో ఉన్నటువంటి అనుబంధము కూడా తెంచివేయడానికి సిద్ధపడ్డాడు అని అంటే తన ఆలోచన విధానము నాశనమైపోయింది మీ కుమారులు కుమార్తెలు ఎలాగ ఇళ్ళలో ప్రవర్తిస్తున్నారో మీరు గమనించాలి చాలామంది ఏమంటారు అంటే ఏజ్ ఫ్యాక్టర్ అంటారు ఏజ్ ఫ్యాక్టర్ కాదది టెన్త్ క్లాస్ అయిపోయాక కాలేజీలోకి వెళ్ళిన తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత వాళ్ళ మాటల్లో మా మార్పు వాళ్ళ నడకలో మార్పు వారి హెయిర్ స్టైల్లో మార్పు వారి వారి ఆలోచనలలో మార్పు వారి సెల్ ఫోన్ యూసేజ్లో మార్పు వారు డబ్బులు తీసుకొని తిరిగే దాంట్లో మార్పు వారి సవారీలో మార్పు ఇవన్నీ మార్పు వచ్చినప్పుడు అది టీనేజ్ కదండి ఏజ్కు మార్పులు వయస్సుకు తగిన మార్పులు శరీరంలో ఉండాల మనస్సులో కాదు హలోయ మీషాలు గడ్డాలు పెరుగుతో ఏమో కానీ దేవుని ఎందు భయభక్తులుగా జీవించడం ఆగిపోవద్దు కుటుంబ జీవితాలలో అలూయ ఇంటర్మీడియట్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బిహేవియర్ మారిపోయిందనంటే ప్రతి తల్లి తండ్రి బాధ్యత చూసుకోవాలా కూర్చోబెట్టాలి ఈరోజు ఏ తండ్రి కూర్చుంటున్నాడు అండి కుమారుతోడి ఈరోజు ఏ తల్లి కూర్చుంటుంది కుమారుని తల్లులుగా తండ్రులుగా ఉంటుండగా యూ హ్యావ్ టు సిట్ విత్ యువర్ ఫ్యామిలీ మీరు మీ కుమారులను కుమార్తెలను కూర్చోబెట్టాలి మీ జీవితంలో జరిగినటువంటి తప్పులు మీ జీవితంలో జరిగినటువంటి బాధలు ఘోరాలు అవి వారికి ఎక్స్ప్లెయిన్ చేయాలి నానా ఇలా చేయకూడదు ఇలా చేస్తే కొన్ని విషయాలు జరుగుతాయి నీ జీవితంలో అది ఇప్పుడు నీకు తెలియకపోవచ్చు కానీ ఇదిగో అనుభవం నుంచి వచ్చిన తండ్రిగా నేను నీకు చెప్పగలుగుతాను తల్లి తండ్రి కుమారులకు ఆశీర్వాదంగా ఉండాలా శాపముగా కాదు అలా లూయ దానికోసం మన జీవితాన్ని సిద్ధపరచుకోవాలి ఈ కుమారుడు కొన్ని రోజులున్నాక మూటంతా సదురుకున్నాడు సదురుకున్న తర్వాత ఏం జరిగిందంట ఒకసారి చదువుదాం ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడంట దూరదేశమునకు ప్రయాణం అనంట తనకున్నటువంటి సహవాసము తనకున్నటువంటి ధ్యానము ఎక్కడి నుంచి దూరం చేసిందంట దేవుని యొక్క సహవాసంలో నుంచి అనగా దేవుడు ఏర్పాటు చేసిన తండ్రి గృహములో నుంచి దూరంగా వెళ్ళిపోయాడు చాలాసార్లు మనకు తెలియని ఒక విషయం ఏంటి తెలుసా మనం అనుకుంటాము ఏదైనా ఒక విషయం కోసం మనం ప్రార్థన చేసి దేవుడు ఆ ప్రార్థన ఆలకించలేదే అనుకుందాం బ్రతికించమని మనం ప్రార్థన చేసాం బ్రతికించలేదనుకుందాం బాగు చేయమని ప్రార్థన చేస్తుంటాం బాగు చేయలేదేమో ఇది కట్టమని ప్రార్థన చేస్తుంటాం కట్టలేదేమో వెంటనే మనం ఏమంటాం ఇంకెందుకు క్రైస్తవునిగా బ్రతికేది ఇంక నీతోటి నేను మందిరానికి రావడం ఎందుకు రాను మందిరానికి నేను ఇంట్లోనే కూర్చుంటాను నేను నా ఇష్టం ఉన్నట్టుగా నేను జీవిస్తాను ఎవరి కోసం అండి ఈ ప్రార్థనలు ఎవరి కోసం అండి ఈ వాక్య ధ్యానము ఇవన్నీ ఎందుకు చేయాలి నీ మందిరానికి ఎందుకు రావాలని ప్రశ్నించే క్రైస్తవులు చాలామంది ఉన్నారు గమనించాలని నీకు ఆ మాట అననికి నాలిక కదులుతుందంటే అది దేవుని కృపనే ఆ ఆలోచన నీ మనసులో తిరుగుతుండగా అది ప్రాసెస్ చేస్తుందనంటే అంటే దేవుడిని అవయాల్ని కాపాడినందుకు ఆ విషయాన్ని మర్చిపోవద్దు మనం ఆమె తండ్రి చేసిన సమస్తమును మర్చిపోయి తను దేన్నైతే ధ్యానించకుండా ఆ ధ్యానము తనని ఎక్కడికి నడిపించిందనంట దూరంగా నడిపించేసింది ఎక్కడికి చాలా దూరమైన ప్రాంతంలోకి ఒక మాట చెప్పనా నిజంగా మీరు వినాలా కుటుంబమా తండ్రి గృహాన్ని మీరు నిర్లక్ష్యం చేసినప్పుడు అనగా ఒక్క సండే మీరు మిస్ అయినా కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఉంది ఈ చిన్న కుమారుడు తన గృహాన్ని వదిలిపెట్టి వెళ్ళినప్పుడు ఏమేమి వదిలిపెట్టిపోయాడో తెలుసా మీకు చదువుతాను వినండి ఆ కుమారుడు ఆ గృహముని వదిలిపెట్టి పోయినప్పుడు తన తండ్రి యొక్క దర్శనాన్ని వదిలిపెట్టాడు వదిలిపెట్టాడు తన తండ్రి యొక్క కళను తన తండ్రి దర్శనాన్ని వదిలిపెట్టాడు ఎందుకు అనంటే ప్రతి తండ్రి కూడా ప్రతి తల్లి కూడా తన కుమార్తె గురించి కుమారుని గురించి కళలు కంటారు ఎవరైనా కణలో ఉన్నారా అందరు కంటారు కదా నా కొడుకు ఇలాగుండాలా వాడు ఇంజనీర్ కావాలా వాడు డాక్టర్ కావాలా లేకపోతే వాడు మంచిగా చదువుకోవాలి నేను నేను చేసిన ఆఫీస్లో వాడు ఉద్యోగం చేయాలా నాకంటే బాగా వాడు ఇల్లు కట్టుకోవాలి నాకంటే మంచి వాహనాల్లో వాడు సంచరించాలా నాకంటే మంచి భోజనం వాడు తినాలా నేను చూడని దేశాల్లోకి వాడు వెళ్ళాలా ఇవన్నీ కూడా ఒక తండ్రి మంచి కళలు ఒక మంచి దర్శనం అందుకే వాక్యం అంటుంది నీ పర్లోకపు తండ్రి ఆలోచనలు నీ ఆలోచనల కంటే ఉన్నతమైనది నీ మార్గము కంటే ఆయన మార్గము అద్భుతమైనది ఎత్తైనది ఉన్నతమైనది అది నీకు తెలియదు తండ్రి యొక్క దర్శనాన్ని వదిలిపెట్టుకున్నాడు తండ్రి దర్శనాన్ని వదిలిపెట్టిపోయి ఆ సమయము ఆయన ఇల్లు విడిచినప్పుడు ఏమేమి విడిచాడు అని అంటే ప్రతి కుమారునికి కూడా ఆయన గృహంలో ఉంటుండగా ఒక కుటుంబంలో ఉంటుండగా ఒక గుర్తింపు ఉంటుంది ఈరోజు ఈ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఎప్పుడైతే ఆ తండ్రి గృహాన్ని వదిలిపెట్టి నువ్వు పోతావో నీ గుర్తింపును నువ్వు పోగొట్టుకుంటా రెండోది ప్రతి కుమారునికి కూడా ఒక కుటుంబంలో ఒక స్థానం ఉంది కుమారుడు పెద్ద కుమారుడు చిన్న కుమారుడు ఒక స్థానం ఉంది ఎప్పుడైతే తండ్రి గృహాన్ని వదిలిపెట్టిపోతున్నాడో దర్శనాన్ని వదిలిపెట్టడం మాత్రమే కాదు తన గుర్తింపును వదిలిపెట్టడం మాత్రమే కాదు ఆ స్థానమును కూడా తను వదిలేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే ఆస్తి నాకు నాకిచ్చాయి అని అడిగాడో యూదుల ఆచార ప్రకారము ఎప్పుడు ఆస్తి పంపకాలు జరుగుతాయనంటే ఎప్పుడైతే తండ్రి మరణ పడకలో ఉంటున్నాడో అప్పుడు వీల్నామాలో రాసినటువంటి ఆ లేఖనం ప్రకారము వారికి ఉన్నటువంటి ఆస్తులను పంచుతారు ఈ కుమారుడు ఏం అడుగుతున్నాడు తెలుసా ఒకసారి ఆలోచించండి పద్దెనిమిది సంవత్సరాలు లేకపోతే పదహారు సంవత్సరాల వరకు ఆయనని స్నానం చేపించడానికి ఆయనకు వస్త్రము కొనియడానికిను ఆయన కాలేజీ ఫీజు ఆయన ట్యూషన్ ఫీజు ఆయన ఫ్రెండ్స్తో తిరగడానికి బర్త్డే ఫంక్షన్లు బర్త్డే పార్టీస్ ఇవన్నీ చేసిన తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు నాకిచ్చాయి నాకు సంబంధించింది ఏంటండి వింటున్నారా ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి ఆయన అడిగేది వెళ్ళినా నాకు ఒక బకెట్ నీళ్ళు కావాలని అడుగుతున్నాడు నీ తండ్రి గృహము సమృద్ధి కలగ కలిగిన గృహము అలలుయ్య గత పద్దెనిమిది సంవత్సరాలు నువ్వు ఇంత ఎత్తు ఎదగడానికి నీకు భోజనం పెట్టింది ఆ తండ్రి గృహమే కదా ఆ తండ్రియే కదా ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగేది నాకు ఒక బకెట్ నీళ్లు కావాలా చాలామంది క్రైస్తవులు అదే ప్రార్థన చేస్తారు నాకే మొద్దు నాకు ఒక ఉద్యోగం అంటే చాలు నాకే మొద్దు ప్రభువా నాకు ఈ అమ్మాయిని వివాహం చేస్తు నాకే వద్దు ప్రభువా నాకు ఈ ఆఫీస్లో జాబ్ రావాలా నాకు ఈ పరిస్థితుల నుంచి బయటికి రావాలా తాత్కాలికమైన లాభాల గురించి తాత్కాలికమైన విషయాల గురించి మాత్రమే మన ధ్యానము స్థిరపడుతుంది కానీ ఇదిగో భవిష్యత్తు గురించి ఆలోచించాలా అందుకే మన దేవునికి ఒక ప్రత్యేకమైన పేరుంది ఆయన ఆల్ఫా ఒమేగా దేవుడు ఆయన ఆది ఆయన అంతము ఆయన ప్రారంభము ఆయన ముగింపు నీ ముగింపును చూసినవాడు నీ అంతమును చూసినవాడు నీ ప్రారంభము ఎరిగిన వాడే నీ అంతము ఎరిగినవాడే నీ ప్రయాణము నీ యాత్రను చూచినవాడే ఆయన హాలలుయా ఆయన చిత్త ప్రకారం నీ జీవితాన్ని మార్చుకోవడం అమూల్యమైనది కానీ సముద్రము దగ్గరికి పోయి మనం బా బకెట్ నీళ్ళు అడుక్కుంటాం ఈ బకెట్లో నాకు నాకు ఇవ్వాల్సిన నీళ్లు నాకు ఇచ్చే నేను పోతాను పోషించాడు తండ్రి తీసుకోరానికి కావాల్సింది ఒక చెంబు నీళ్ళు పట్టుకోబో ఒక రహస్యం చెప్తాను మీతోటి ఇప్పుడు మీరున్నటువంటి మీ ప్రాయంలో మీకున్నటువంటి ఆస్తిని ఈ చిన్నారి బిడ్డలకు మీరు పంపకం అనుకోండి ఇది మీ ఆస్తి అయిపోయిందిగా అని చెప్పేస్తే మీరు మరణించేంత వరకు కూడా మీరు సేకరించుకునేది మీ ఆస్తి పెరుగుతుందా తగ్గుతుందా ఏ కుమారుడైతే చివరి శ్వాస వరకు వేచి ఉంటాడో వాడు అధికమైన లాభాన్ని పొందుకుంటాడు అలలోయ కష్టమున్నా ఇబ్బందున్నా ఇరుకున్నా కానీ ఏ క్రైస్తవుడైనా చివరి శ్వాస వరకు దేవునితో సంబంధం కలిగి దేవా నీ చిత్తము మాత్రమే అని కట్టుబడి ఉన్నవాడికి అధికమైన ప్రతిఫలము అధికమైన బహుమానము పద్దెనిమిది వయసులో ఉన్న వాడికి ఏం తెలుసు అండి లోకం బకితడు తీసుకొచ్చి నీళ్లు పట్టుకొని పోయాడు ఎందుకు ఎంజాయ్ చేస్తానని అనుకున్నాడు చాలాసార్లు మనం అదే చేస్తాడు ఒక రోగం నుంచి విడుదల రాగానే మనం ఎంజాయ్ వెళ్ళిపోతాం ఇంకా కాళ్ళను బలపరిచాడు కాళ్ళు తీసుకొని వెళ్ళిపోతాం చేతులు బలపరి చేతులు పట్టుకొని వెళ్ళిపోతాం గుండె వ్యాధి నయమైపోయింది ఇంకా వెకేషనే క్యాన్సర్ రోగం తొలగిపోయింది ఇంకా అసలు మందిరం అవసరమే లేదు మనకు నచ్చినట్లుగా మనం తిరుగుతుంటాం మనకు నచ్చినట్లుగా మనం పోతున్నాం వివాహం కాలేదు 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 వెంటనే వివాహం అవుతుంది హృదయానికి అడిగిన దానికంటే కోరుకున్న దానికంటే అధికమైన ప్రతిఫలం ఇచ్చాడు అమ్మాయిని పట్టుకొని తిరగడమే పిల్లల విషయం అంతే అన్ని విషయం అందుకే అనేది నీ ఊపిరినిచ్చిన దేవుని నువ్వు మర్చిపోయి వేరే వాటిని నువ్వు ఆరాధించకు నీ భార్యను ఆరాధించకు నీ కుమారులను ఆరాధించకు నువ్వు ఆరాధించాల్సింది నీ ఇచ్చిన దేవుణ్ణి నీ కుమారుని నీకు బహుమానంగా ఇచ్చిన దేవుణ్ణి నువ్వు ఆరాధించింది ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన ఆ సృష్టి కర్తను ఆరాధించాల ఆ స్థాయికి మనం రావాల్సినటువంటి అవసరం ఉంది కానీ కుమారుడు ఇదిగో దూరంగా వెళ్ళిపోతుండగా ఆయన వదిలేది తండ్రి యొక్క దర్శనాన్ని వదిలిపెడుతున్నాడు రెండో విషయం చూసినట్లయితే గుర్తింపు వదులుతున్నాడు మూడో విషయం స్థానమును వదిలిపెడుతున్నాడు నాలుగో విషయము తండ్రి యొక్క కాపుదలను తను వదులుకుంటున్నాడు చిన్న వయసులో నుంచే చీమలు పాకకుండా ఈగలు వాలకుండా తేలు కుట్టకుండా పాము కుట్టకుండా కాపాడినటువంటి ఆ తండ్రి మనసులో నుంచి ఆ తండ్రి నీడలో నుంచి వెళ్ళిపోతున్నాడు ఆ తండ్రి గురు వదిలిపెట్టినప్పుడు అక్కడున్నటువంటి ఆ కప్పును తను వదులుకుంటున్నాడు హలలుయ్యా ఈరోజు ఆత్మీయతలో నుంచి నువ్వు జారిపోతుండగా దేవుని సంఘాన్ని నిర్లక్ష్యం చేసి నువ్వు ఇంట్లో కూర్చుంటుండగా నువ్వు గమనించుకోవాలా ఈ వారానికి ఉన్నటువంటి దారి నీకు తెలియదు ఎందుకంటే దేవుని వాక్యము ఏం అంటే వాక్యము నీ యొక్క పాదములు దీపముగాను నీ త్రోవకు వెలుగుగాను ఈ వారంలో నీకు కావాల్సినటువంటి త్రోవాని కావాల్సినటువంటి మార్గము నీకు తెలియదు నువ్వు ఆరాధనకు రాకుంటే ఈరోజు నువ్వు వాక్యాన్ని వినకపోతే కనుక ఈ వారంలో రావాల్సినటువంటి ఈ అభిషేకాన్ని నువ్వు పొందుకోలేవు ఈ వారంలో నువ్వు మందిరానికి రాకపోతే కనుక ఒక్క వారమే కదా అని నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటావేమో కానీ నీ మిగతా ఆరు దినాలు నువ్వెంత భారం మోయిచ్చున్నావో నీకు తెలియదు వాటికి ఉన్నటువంటి పరిష్కారం నీకు మందిరంలో జరుగుతుంది ఆ సత్యం తెలుసుకోకుండా మనుషులు ఆరాధనను నిర్లక్ష్యం చేసి మిగతా వాటిని ఆరాధన చేస్తున్నారు అలా లూయా కానీ ఈరోజు మన హృదయాలతో మీరు మనం మాట్లాడాలి అంతే మాత్రం కాదు తన వనరులను ఆ తండ్రి గృహాన్ని విడిచినప్పుడు వనరుల నుంచి దూరం అయిపోయాడు కప్పు నుంచి దూరం అయిపోయాడు తనకు చుట్టుగా ఉన్నటువంటి ఆ ప్రాకార గోడల నుంచి ఆ కంచ నుంచి తను దూరమైపోయాడు అంతే మాత్రం కాదు తండ్రి ఆ బల్ల మీద ఏర్పాటు చేయబడుతున్నటువంటి ఆహారముల నుంచి కూడా దూరమైపోయాడండి తండ్రి యొక్క సమృద్ధి నుంచి తను దూరం అయిపోయాడు కేవలము బ్యాగ్స్ ఎదుర్కొని వెళ్ళిపోయాడని మనం కథలో చదువుతాం కానీ దాని వెనకాల ఇన్ని అర్థాలు ఉన్నాయి నేను ఒక మాట అడగనా ఇప్పుడు ఆ కుమారుడు తండ్రి గృహాన్ని వదిలిపెట్టాడు నాకు నువ్వొద్దు నీ పేరు వద్దు నీ ఆస్తి వద్దు అనగా ఆయన బ్రతుకుంటుండగానే నువ్వు నాకు మరణించినట్టుగానే లెక్క అని చెప్పి ఆస్తి తీసుకొని పోయినా ఈ కుమారుడు ఇప్పుడు తండ్రి లేదు కుటుంబం లేదు ఎవరు లేదు ఇంటి పొరుగువారు లేరు సంఘము లేదు ఏమీ లేదు ఒంటరిగా బయలుదేరిన వాడిని ఏమంటారు తెలుసా అనాథ అని పిలుస్తారు ఏమని పిలుస్తారు ఒక అనాథ యొక్క లక్షణాలు ఏంటి తెలుసా ఒక ఒక లక్షణాలు ఏంటి ఎవ్వరికి లెక్క చెప్పుకోరు దేవునికి స్తోత్రం ఈరోజు ప్రియ కుటుంబమా మీ కుమారులు మీ కుమార్తెలు ఏం చేస్తున్నారు ఎక్కడికి పోతున్నారో మీకు తెలియకపోతే కొంతమంది తల్లి ఏడమ్మా ఏడు మీ బాబు ఏడి మీ పాపేడి ఏమోనండి పొద్దున్నీ ఎక్కడున్నారో మాకు తెలియదండి ఏంటి అనాథ ఇంట్లో అనాథ ఏ బాధ్యత లేకుండా అకౌంటబిలిటీ లేకుండా ఒక అనాథ ఎవరికి లెక్క చెప్పుకోడు తండ్రికి భయపడాల్సిన అవసరం లేదు తల్లికి భయపడాల్సిన అవసరం లేదు సంఘానికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి లెక్క చెప్పుకొని నాకు నచ్చినప్పుడు నేను లేస్తా నాకు నచ్చినప్పుడు నేను పడుకుంటా నాకు నచ్చిన కాడ నేను తింటా నాకు నచ్చినట్లుగా నేను తిరుగుతా అది అనాథ లక్షణము అలా మీ కుమారులు కుమార్తెలు అలాగుంటే కనుక అది మీ బాధ్యత మీరు సరిచేసుకోవాలా మీరుంటుండగానే మీరు లేనట్టుగా నటించే ఆ కుమార్లను కుమార్తెలను సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకోవాలండి హలోయ ఒక అనాథ దర్శనము లేనివాడండి ఎందుకనంటే దర్శనం ఉన్నవాడితోని తెగొట్టుకొని దూరంగా పోయినప్పుడు దర్శనానికి తండ్రి గృహాన్ని విడిచిపెట్టిన ఏ వ్యక్తికి కూడా దర్శనం అందదు అందుకే దేవుని వాక్యం ఏమంటుంది నూట ముప్పై మూడో కీర్తనలో ఏమంటాడు అహరోను గడ్డములో నుంచి ఏం పారుతుందంట ఆ తైలము ఆ అభిషేకము వస్త్రము మీదికి శిరస్సు నుంచి అహరోను గడ్డము అహరోను గడ్డములో నుంచి వస్త్రము శిరస్సు క్రీస్తు అయితే అహరోను గడ్డం ఎవరు దేవుడు నియమించినటువంటి సంఘ కాపరి గడ్డముకున్నటువంటి ఆ ఆ సింబల్ ఏంటి గడ్డమని ఎందుకు అక్కడ వాడారంటే పరిపక్వత వచ్చినటువంటి ఒక దైవజనుడు అలాయ చిన్నపిల్లలకు గడ్డలు రావు వాకిం తెలియని వాళ్ళకు గడ్డలు రావు కొంచెం పరిపక్వత వచ్చినటువంటి ఒక మనిషికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంఘ నాయకుడు ఆయన గడ్డములో నుంచి కారుతున్నటువంటి ఆ తైలము ఎక్కడికి వస్తుందంట వస్త్రము వస్త్రం ఎవరు దేవుని సంఘమే హాలలోయ ఆ అభిషేకపు తైలాన్ని మీరు పొందుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి అదే ఇల్లును ఈ దర్శనము కలిగిన గృహాన్ని వదిలిపెట్టి బయట తిరుగుతున్న ఆ అనాథ దర్శనము లేనివాడు వాక్యము లేనివాడు ఎవరికి లెక్క చెప్పుకోవాల్సినటువంటి అవసరత లేనివాడు ఆయన జీవితము ఒక డిరెక్షన్ లేకుండా జీవించే వ్యక్తి ఒక అనాథ ఉదయాన్నే లేచినప్పుడు వాడికి నచ్చిన కడిగి పోతాడు ఒక గోల్ ఉంటుందా ఇక్కడికి నేను వెళ్ళాలి ఈ పనులు చేయాలి మా నాన్న పనులు చేయాలి మా అమ్మ పనులు చేయాలి సంఘం పనులు చేయాలి ఇవేమైనా ఉంటాయా ఏ బాధ్యతలు లేకుండా ఉదయాన్నే నచ్చినప్పుడు లేస్తాడు నేను ఒక మాట చెప్పిన రాత్రి మీ పిల్లలు ఎప్పుడు పడుకుంటున్నారో మీరు గమనించుకోండి రాత్రులు రెండు మూడున్నర నాలుగు గంటలకు పడుకొని ఉదయాన్నే పదకొండు గంటలకు లేచినప్పుడు వేడి వేడి ఇడ్లీలు ఇవ్వటం కాదు తల్లి యొక్క బాధ్యత ఏంటండి జాగ్రత్తగా వెళ్ళి లేనానా అని మెల్లగా లేపడం కాదు తండ్రి యొక్క బాధ్యత మ్యాక్సిమం ఆరున్నర వరకే అంతలోపు యు హ్యావ్ టు గెట్అప్ నువ్వు నిద్రపోవట్లేదా నువ్వు రాత్రి సమయానికి పడుకుంటే పొద్దున ఎందుకు నువ్వు లేవలేవు వాటిని సరి చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది కొంతమంది ఏమన్నా ఆడపిల్లలు కాదండి పడుకోనివ్వండి మళ్ళీ వాళ్ళు పని చేస్తారు కదా ఇక్కడ నువ్వు నేర్పి అని అలవాటు అక్కడ ఎలా మారుతుంది పెళ్ళైన తర్వాత అబ్బాయిలు వేసి ఛాయలు పెట్టాలా ఒంట్లు దోముకోవాలా ఇల్లుసుకోవాలా అంతే పడుకుంటుంది మాకు అలవాటు లేదండి చిన్నప్పటి నుంచి మా ఇంట్లో చాలా ప్రేమగా పెరిగాను ఇప్పుడు కుటుంబం చూసే బాధ్యత నీకు వచ్చింది దేవుడు నీకు ఒక భర్తను ఎందుకు ఇచ్చాడు పోయినసారి మనం చదువుకున్నామో బెతేస్తాలో దేవుడు అన్నాడు నువ్వు స్వస్థత పొందడానికి సిద్ధంగా ఉన్నావా అందుకే దేవుడు అంటాడు నువ్వు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా ఒక భర్తనిస్తే బాధ్యత తీసుకుంటావా నీకు గర్భం కావాలా బాధ్యత తీసుకుంటావా ఆ పిల్లల్ని చూసుకుంటావా రాత్రులు నిద్ర లేకుండా నువ్వు కాపాడుతావా ఆ పిల్లల్ని బాధ్యత తీసుకుంటే నువ్వు ఆశీర్వాదాలను పొందుకో నీకు బాధ్యత లేకపోతే నీకు ఆశీర్వాదాలు వద్దు ఇంటి బాధ్యతలు చూసుకోవడం వాళ్ళు నాకు గర్భం కావాలన్నా పిల్లలు కావాలని చెప్పి ప్రార్థన చేయొద్దు ఆమె చాలాసార్లు మనం కోల్పోతాం ఒక అనాథ యొక్క లక్షణాలు క్రైస్తవ సమాజంలో కూడా అనాథలు ఉన్నారండి ఎందుకు ఈ మాట చెప్తున్నాను జాగ్రత్త వినండి చాలామంది వ్యక్తిగతంగా నాకు తెలుసు దేవుడు నాటిన దగ్గర నాటబడకుండా ఇలాగా పిల్లి పిల్లల్ని తీసుకొని తిరిగినట్టుగా తిరుగుతారు ఇప్పుడు నాకు తెలిసిన విషయం నేను చెప్తున్నాను మన సంఘంలో నుంచి కాదు ఇది మీకోసం కాదు మీ స్నేహితుల కోసం ఎప్పుడు అడిగినా కానీ ఏ సంఘానికి వెళ్తున్నారండి అని అంటే ఆ సంఘంలో ఉండేవాళ్ళము ఈ సంఘంలో ఉన్నాము కానీ ఆ సంఘానికి వెళ్ళాలనుకుంటున్నాం ఏంటండి ఈ సంఘంలో ఉండేవాళ్ళము ఈ సంఘంలో ఉన్నాము కానీ ఆ సంఘానికి వెళ్ళాలనుకుంటున్నాం అనాథలు సంఘము నుంచి స్థిరముగా ఉండరు అనాథలు తిరుగుతూ ఉంటారు అనాథ ఆత్మ కలిగిన వాళ్ళు ఒక దగ్గర స్థిరంగా ఉండరు ఈ సంఘం మారుతారు ఆ సంఘం మారుతారు ఆ సంఘం మారుతారు ఆ సంఘం ఏ సంఘం తిరిగి లాస్ట్కి పరలోకం కూడా మార్చేస్తారు వాళ్ళు ఒక సంతృప్తి ఉండదు నువ్వు నాటబడాలా దానికి నీకు ఒక ఆత్మీయ తండ్రి అవసరము ఆత్మీయ తండ్రితో నువ్వు కట్టుబడి నువ్వు ఎటువంటి దర్శనము లేని ఒక జీవితాన్ని నువ్వు జీవించి ఒక అనాథలాగా నువ్వు జీవించినట్లయితే నీ జీవితం ముందుకు నడవదు ఒక అనాథ అనాథాశ్రమం నుంచి అనాథాశ్రమంకే వెళ్తాడు అనాథాశ్రమం నుంచి గృహానికి వెళ్ళడు వాడు అనాథాశ్రమం నుంచి అనాథాశ్రమంకే వెళ్తాడు కానీ ఒక కుమారుడు గృహం నుంచి బయటికి వెళ్తే మళ్ళీ గృహానికి వస్తాడు ఈ రోజు నువ్వు అర్థం చేసుకోవాల్సింది నువ్వు కుమారుడివా కుమార్తెవా నువ్వు అనాథ ఆత్మ కలిగిన వ్యక్తివా దేవుడు నాటిన దగ్గర నాటబడ్డానికి ఎంతమంది ఆశపడుతున్నారు దేవుని స్పుతించండి హలే ఇక్కడ చూసినట్లయితే వాడికి ఉన్నటువంటి ఆ అలవాటు చిన్నబాబు ఇంట్లో నుంచి వదిలిపెట్టిపోయినప్పుడు ఇన్ని విషయాలను తను వదులుకున్నాడు తను నాశనం చేసుకున్నాడు ఎవరి మాటలు విని ఎవరో మాటలు విని తండ్రి యొక్క దర్శనాన్ని పోగొట్టుకున్న ఒక అనాథ ఎన్నడికి ఆశీర్వదింపబడ్డాడు తెలుసా మీకు ఆ విషయం నీకొక ఆత్మీయ తండ్రి లేనట్లయితే నువ్వు ఒక అనాథగా నువ్వు బ్రతికినట్లయితే నువ్వు ఎన్నడికి దేవుని ఆశీర్వాదాలను పొందుకోలేవు ఎందుకు చెప్పనా నేను వాక్యముల నుంచి చూపిస్తాను ఇది నా సొంత కవిత్వాలు కావు ఆది కాండము పదమూడో అధ్యాయము ఏడో వచనం నుంచి పదకొండవ వచనం వరకు దయచేసి చదవండి అప్పుడు అబ్రాము పశువుల కాపురులకు లోతు పశువుల కాపురులకును కలహం పుట్టెను ఆ కాలమందు కణానీయులు పెరచీయులు ఆ దేశంలో ఉండిరి కాబట్టి అబ్రాము మనము బంధువులం గనక నాకు నీకును నా పశువుల కాపుర్లకు నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు ఈ దేశమంతయు ఎదుట ఉన్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము నీవు ఎడమతట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడితట్టునకును నీవు కుడితట్టునకు వెళ్ళిన ఎడల నేను తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతమంతటినీ చూచెను యహోవా సొదోమ గోమర అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చువరకు అదంతయు అదంతయుహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీలుపారు దేశమై ఉండెను కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటినీ ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాడు చాలు ఇక్కడ మనం చూసినట్లయితే దర్శనమున్నవాడు ఎవడు అని అంటే అబ్రహాము దేవుడు తనకు ఒక ఇచ్చాడు ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు ఆయనతో అన్నాడు నీ తండ్రి గృహాన్ని విడిచి నేను చూపు ప్రదేశానికి నువ్వు బయలుదేరు అని అన్నాడు దర్శనముతో బయలుదేరాడు అబ్రహాము బయలుదేరినప్పుడు సారాయి వచ్చేసింది భారీగా తోడు తోడుగా లోతు కూడా సామాన్లు చదురుకున్నాడో వచ్చేసాడు పర్వాలేదు దేవుని వాక్యం అంటుంది వాళ్ళు నడుస్తూ ఉండగా దేవుని యొక్క వాగ్దానము దేవుడు చూపినటువంటి మార్గము ఎద్దుట నడు నడుస్తూ ఉండగా వారి జీవితంలో సమృద్ధి కలిగేను దేవునికి స్తోత్రం అబ్రహాము యొక్క గొర్రెలు అబ్రహాము యొక్క ఆవులు అబ్రహాము యొక్క పశువులు అబ్రహాము యొక్క వంటలు అవన్నీ కూడా వర్దిల్లాయి అయితే అబ్రహామి మాత్రమే కాదు ఆ గడ్డములో నుంచి కారింది ఎక్కడికి వచ్చిందట లోతు జీవితంలోకి కూడా వచ్చింది దర్శనము లేకపోయినా దర్శనం ఉన్న వాడితోటి ముడిపడ్డాడు కనుక లోతు జీవితంలో కూడా సమృద్ధి 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 కలగడం జరిగింది అలాగున్నప్పుడు ఒకనాడు వీరి ఇరువరకు ఉన్నటువంటి గొర్రెల కాపర్లు కొట్లాడుకుంటున్నారు గొడవలు పెట్టుకుంటున్నారు వెంటనే అబ్రహాము చూసి సహించలేక ఎందుకంటే అబ్రహాము చూస్తుండగా కనానీయులు చూస్తున్నారు పెరిజీలు చూస్తున్నారు అక్కడ ఉన్నటువంటి అన్యులందరూ గమనిస్తుండగా ఇద్దరు క్రైస్తవులు కొట్టుకుంటున్నారు కొంచెం మనకు చెప్పినట్టే ఉంది కదా ఇది వీధుల్లో మనం గట్టి గట్టిగా అరుస్తుండగా అన్యులు మనల్ని గమనిస్తుండగా అవమానం పాస్టర్ కో సంఘానికి కాదు అవమానం ఆరాధించే దేవునికి అది తెలుసుకున్నటువంటి అబ్రహాము అన్నాడు మనం పదజాలము సరిగ్గా లేదు ఇదిగో మనిద్దరము సహోదరులముగా ఉండాల్సిన వాళ్ళము ఇదిగో వీరివరు కొట్లాడుకుంటున్నారు అందుకోసమే భూమి విస్తారముగా ఉన్నది నువ్వు ఒక పని చేయి నా నుంచి దూరం అయిపో వెంటనే లోత అనాల్సిన విషయం ఏంటి ఈ గొర్రెల కోసమా అబ్రహామా ఈ గొర్రెల కోసం నేను వదులుకుంటానా నా ఆత్మీయ తండ్రిగా నువ్వు ఉన్నావు అబ్రహామా ఈ భౌతికమైన లాభాల కోసం నేను నిన్ను వదులుకోలేను నాయనా నీతో పాటు జతపరచబడిన తర్వాత ఆ పరలోకపు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలేది నాకు ఏ భూమి అవసరం లేదు గొడవలు పెట్టేది కాపర్లైతే కాపర్లను తీసేద్దాం గొడవలకు కారణం గొర్రెలైతే గొర్రెలను తీసేద్దాం అని చెప్పాల్సిన లోతు కనులెత్తి చూశాడంట ఆడు మనసులో ఉన్నటువంటి ఆలోచన అదే ఎప్పుడు పోదామా కనులెత్తి చూసినప్పుడు పచ్చగా కనబడ్డది కానీ దేవుని వాక్యం అంటుంది ఐగుప్తులాగా ఆ గుప్తు బానిసత్వం ఆయుప్తు దేనికి చిహ్నము బానిసత్వం ఆ బానిసత్వం అని తెలియకుండా ఈరోజు పచ్చగా కనబడేదన్నీ కూడా మంచిదని ఏ క్రైస్తవుడు అనుకోవద్దు అక్కడికి పోయిన తర్వాత నీకు తెలుస్తుంది అది బానిసత్వం అని దూరంగా చూసినప్పుడు ఆయన కూడా అల్ప లాభముల కోసమే ఆయన చూసినప్పుడు నేను ఒక గొప్ప వ్యక్తి అయిపోయాను ఇప్పుడు నాకు అబ్రహం అవసరం లేదు ఇంతకాలం నడిచి నడిచి చెప్పులు అడిగిపోయినాయి చాలు వీటితో తిరిగింది నేను ఎక్కడైనా సెటిల్ అయిపోవాలా ఆది కాండము పదకొండులో రాయబడినట్టుగా మనము కలిసి ఒక పట్టణం కట్టుకుందాం ఒక పేరు సంపాదించుకుందాం ఒక గోపురం కట్టుకుందాం అనే ఆలోచనలోకిను లోతు కూడా దిగజారాడు ఎందుకంటే ఆయనకు దర్శనము లేదు కనుక దేవునికి స్తోత్రం వెంటనే ఆయన వెళ్ళిపోయాడు సుధం కుమారు ఎన్నిక చేసుకున్నాడు అక్కడ వెళ్ళి గుడారాలు పెట్టుకున్నాడు అది దేవుని యొక్క తోటలాగుండే ఏదైనా తోటలాగుండే ఇంతకన్నా మంచి ప్రదేశం ఎవరికి దొరకదని చాలా సంతోషంగా ఉంటుండగా దేవుని ఆత్మ ఎవరితో మాట్లాడుతుంది తెలుసా అబ్రహాముతో ఒకసారి చూడండి పదమూడు అధ్యాయము పద్నాలుగో వచ్చినం ఒకసారి చదవండి లోతు అబ్రాహమును విడిచిపోయిన చాలా జాగ్రత్తగా గమనించండి ఇది ఒక దర్శనము లేనోడు దర్శనమున్న నీతోటి జతపరచబడితే దేవుని మాటలు నువ్వు అందుకోలేకపోతావు దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు అందుకోలేకపోతావు కానీ ఎప్పుడైతే కొన్ని కొన్నిసార్లు మన నుంచి దేవుడు కొంతమందిని తొలగిస్తూ ఉంటే వెళ్ళి అతికించుకోకండి వారిని హాలలో ఆమెనండి కొంతమందిని పెరిగి వేసినప్పుడు అది కుటుంబ సభ్యులే కావచ్చు మనకు పరిచయం ఉన్న వాళ్ళే కావచ్చు మనం ప్రేమించే వాళ్ళే కావచ్చు ఎవరైనా కానీ దేవుడు వారిని పెరిగి వేసినప్పుడు దేవానికి స్తోత్రమున్న ఆలోచన కంటే నీ ఆలోచన ఉన్నతమైనది హాలూయ పెరిగి వేసిన ముఖాలన్నీ తెచ్చుకోవాలని ఆశపడదు కొన్ని కొన్నిసార్లు నీలో నుంచి చెత్తం తీసేసినప్పుడు పోయి తెచ్చుకోబాక దేవుడు నీకోసం కోసం ఏర్పాటు చేసిన ప్రణాళిక గొప్పది హాలూయ సంగమా మీరు ఆ ఆచారాలకు మీరు లోబడలేదని కొన్ని బంధకాలు తొలగిపోతే పంపించేసి అవసరం లేదా బంధకం ఏసు ఏమన్నాడో తెలుసా ఇదిగో బోధిస్తూ ఉండగా మరీ వచ్చిందంట తన సహోదరులు వచ్చారంట బయట నుంచి సైకిల్ చేస్తున్నారు ఏసు బయటికి పోదాం షాపింగ్కి రా ఆయన చూసి చూడనట్టు నిలబడితే ఎవరో శిష్యులను పంపించారంటే ఆ శిష్యులు పరిగెత్తుకుంటూ వచ్చారు ఊకోసు వర్త ఎనిమిదిలో ఉంటుంది ఆ శిష్యులందరూ కూడా ప్రభు దగ్గరకు వచ్చి ఒక మాట అన్నారు ఇదిగో మీ తల్లి బయట నిలబడుతుంది మీ సహోదరులు బయట నిలబడుతున్నారు పిలుస్తున్నారు వెంటనే ప్రభు విని దాని ప్రకారం జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులు అని వారితో చెప్పాను దేవుని వాక్యం వినేవాళ్ళు కాదు దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించు వారు నాకు నా తల్లి నా సహోదరులు అనగా నా కుటుంబం అని అంటున్నాడు దేవుడు హలో లూయా ఎప్పుడన్నా క్రైస్తవ కుటుంబంలో మీరు గుర్తుపెట్టుకోవాలా మీరు అనాథలుగా ఉన్నట్లయితే గొడవ పెట్టుకుంటే సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు కానీ నేను నా తమ్ముడు అనేకసార్లు మేము గొడవ పెట్టుకునేది చాలాసార్లు పిడికిలు గుద్దులు గుద్దేవాళ్ళం చిన్నప్పుడు అలా అని చెప్పి ఇక మీదట నువ్వు నా కాదురా అని పోయాడా ఈరోజుకి మేము ప్రేమగా మాట్లాడుకుంటాం ఆ గుద్దిన నెక్స్ట్ గంట మేము మాట్లాడుకుంటాం ఎందుకు తెలుసా మాదొకటే ఒకటే రక్తం ఈరోజు నీది నాదొకటే రక్తం కాదా క్రీస్తు రక్తం ప్రవహించటం లేదా నీలో నాలో ఈరోజు నువ్వు కుటుంబముగా ఉండడానికి ఇష్టపడటం లేదా ఒక మాట అంటే పడే ఓపిక నీకు లేదా అమీన్ నువ్వు అనాథవైతే నువ్వు వెళ్ళిపోతావు క్రీస్తు రక్తము పంచుకొని ఒక వ్యక్తివైతే నువ్వు వెళ్ళిపోతావు రక్షింపబడిన ఒక క్రైస్తవుడు కాకపోతే సంఘాన్ని విడిచి నువ్వు వెళ్ళిపోతావు ఒక అనాథలాగా దర్శనం నుంచి నువ్వు దూరం అయిపోతావు కానీ ఇఫ్ యూ ఆర్ నాట్ అన్ ఆర్ఫిన్ నువ్వు కుమార్తె కుమారు అనుకుంటే దర్శనముతో కట్టబడిన ఒక వ్యక్తివైతే మాటలతో నువ్వు గాయపడవమ్మా మాటలతో నువ్వు కట్టబడతావు హాలూయ ఎన్ని గాయాలు ఏర్పడతాయో అంత దగ్గరగా నువ్వు అతుక్కుంటావు హాలూయ హాలలుయ్య ఈ రోజు మన హృదయాన్ని మనం అడగాలి మనం ఏ స్థితిలో ఏ స్థాయిలో ఉన్నామని అలాగా దర్శనం లేని లోతు దూరం అయిపోయినప్పుడు దేవుని స్వరం అబ్రహాం వింటున్నాడు ఏమని చెప్తున్నాడు ఒకసారి వినండి యహోవా ఇప్పుడు దేవుడు అంటాడు అబ్రహాముతో కనులెత్తి చూడు అంటున్నాడు ఏమంటున్నాడు చదవండి ఇదిగో నువ్వు ఉన్న చోట నుండి ఉన్న నుంచి ఉత్తరపు తట్టు ఉత్తరము తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడుము అయన ఏమంటున్నాడు తెలుసా దర్శనం లేనప్పుడు నీ నుంచి దూరం పోయినప్పుడు పచ్చని తోటని ఎన్నుకున్నాడా అబ్రహామా నీ గురించి ఆలోచించలేదా వాడు గొర్రెల గురించి ఆలోచించుకున్నాడా భౌతికమైన లాభాల గురించి ఆలోచించుకున్నాడా లోకము గురించి ఆలోచించుకున్నాడా పర్వాలేదు బిడ్డ నువ్వు కనులెత్తి చూడు ఒక్కసారి గుండ్రంగా తిరిగాను అన్నాడు దేవుడు వాడు ఒక్క మూలనే చూశాడు కానీ ఇదిగో నువ్వు ఒక్కసారి అన్ని దిశలలోను చూడు ఎందుకోసం చూడమన్నాడంట చదవండి ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును సంతానం సదాకాలము ఇచ్చేదను ఈరోజు మీ ఆత్మీయ కళ్ళతోటి కొన్ని కళలు కనండి కొన్ని దిశలలో మీరు చూడండి మీకు విరుద్ధంగా ఉన్న ఆయుధాలన్నీ కూడా తీసేస్తాడు మిమ్మల్ని ముడిపెట్టిన ప్రతి బంధకాన్ని దేవుడు తొలగిస్తాడు హాలలుయా మీ టెన్షన్ పడకండి మనం ఇంకా పదమూడవ చనంలోనే ఉన్నాం అలాగా దర్శనముకు వెలుపలేకపోయినటువంటి లోతు జీవితం ఏమైపోయిందో మీకు తెలుసు అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు ఈరోజు దర్శనం లేని కొన్ని బంధాలను మీరు తెంచేసుకోండి ప్రియబెడ్లారా సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయినా ఎవరైనా కానీ మీ జీవితంలో దేవుని నుంచి రానే ఏ బంధం ఉన్నా వాటిని తీసేయండి మీకు అది మేలైనది కాదు దర్శనానికి విరుద్ధమైనటువంటి బంధకాలు మిమ్మల్ని ఎక్కడికి నడిపి చూసినప్పుడు పచ్చగా కనిపిస్తుంది ఏంటండి ఈరోజు ప్రేమించే వాళ్ళు ఎవరు రేపు ఉండరు ఈరోజు బంగారం తల్లి అని పిలిచేటోడు ఎవడు రేపు ఉండడు కాబట్టి చాలా జాగ్రత్తగా దర్శనముతో జతపరచినబడిన వారితో మాత్రమే నువ్వు నడవడానికి తీర్మానం తీసుకోవాలి దేవుని స్వరం వినాలని ఆశపడుతున్నావా యు హ్యావ్ టు బి కనెక్టెడ్ టు ద మ్యాన్ హూ హాస్ ద విషన్ హలో లూయా దేవుని వాక్యం మనం చూసినట్లయితే పదమూడు వచ్చిన మాకు చదువుదాం ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణం దూరదేశమునకు ప్రయాణం చేసి అచ్చట తన ఆస్తిని ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాడు ఏం చేశారంటే ఆస్తి దుర్వ్యాపారం చేశాడు ఎవరు దుర్వ్యాపారం చేస్తారు ఒక కుమారుడు దుర్వ్యాపారం చేయడు తండ్రి ఆస్తిని కుమారుడు దుర్వ్యాపారం చేయడు ఒక కారు ఇచ్చాడు అనుకో దాన్ని తీసుకు ఏడానికి గుద్దేసే ఏం కాదు ఎక్కడ పడితే అక్కడ పెట్టే లేదు ఇది నా నాన్నగారిది భద్రంగా కాపాడుకోవాలా ఒక కుమారునికి ఒక ఇల్లు అప్పగి అప్పగించినట్లయితే దాన్ని మంచిగా చూసుకుంటాడు ఎందుకంటే ఇది నా నాన్నగారిది ఇది నాది అనే బావుంటాను ఒక అన్నాదకుండదు అలలోయ అందుకోసమే తండ్రి దగ్గర నుంచి పొందుకున్నటువంటి ఈ ఆస్తి అంతా తీసుకొని దుర్వ్యాపారం చేశాడనంట జాగ్రత్త ఈ ఈరోజు పరలోకపు తండ్రి మీకు ఇచ్చినటువంటి ఆస్తి ఏంటిదో తెలుసా మీ కన్నులు మీ చెవులు మీ నోరు మీ నాలిక మీ జీవితము మీ అవయాలు దేవుడిచ్చినటువంటి ఏంటది ఆస్తి ఈ కన్నులను వాడుకుంటూ చెత్త సినిమాలన్నీ చూసుకుంటూ జీవితాన్ని దానానుకూలంగా మార్చుకుందాం అని అనుకుంటే నువ్వు దుర్వ్యాపారం చేస్తున్నావు ఈ చెవులను వాడుకుంటూ దేవుడిచ్చినటువంటి ఈ వినే శక్తిని చెడు విషయాలు వినడానికి నువ్వు హెడ్ఫోన్స్ పెట్టుకొని పనికి మారిన పాటలను వింటూ డ్యాన్స్ వేసుకుంటే రేపు నువ్వు దేవుడు అంటాడు నీ చెవులతో నువ్వు దుర్వ్యాపారం చేశావు నీ నోటితో నువ్వు మంచి మాటలు మాట్లాడి ఇతరుల జీవితము కట్టకుండా ఆ జీవితాలను కుప్పగొల్పి అబద్ధాల మూటగాను మారి భూతల వర్షాన్ని నువ్వు కురిపించినట్లయితే దేవుడు అంటాడు ఇచ్చిన నాలిక మాటల శక్తి పెదవులతో నువ్వు దుర్వ్యాపారం చేసావని దేవుడు అంటాడు దేవుడిచ్చినటువంటి చేతులు దేవుడిచ్చినటువంటి కాళ్ళు అనేకులకు లేవ్వండి నలిగిపోతారు వాళ్ళ కన్నీళ్లు గారుస్తూ అడుగుతారు ఒక్కసారి ఆ తరుణం మాకిస్తే ఇంకెప్పుడు మేము తప్పు చేయము ఆ చేతులు కాళ్ళు అంత ప్రాముఖ్యం తండ్రి కానీ చేతులను కాళ్ళను ఇచ్చినప్పుడు చెడు మార్గములోకి నువ్వు బార్ షాపులకు పాన్ షాపులకును నీ కాళ్ళను వాడుకున్నట్లయితే దయచేసి గమనించండి నువ్వు నీ అవయాలతో నువ్వు దుర్వ్యాపారం చేస్తున్నావు చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఒక అనాథవా నువ్వు ఒక కుమారుడువా నేను క్రైస్తవుని అని చెప్పుకుంటే సరిపోదు దేవుడు అంటాడు చాడు లేదు నువ్వు ఇంకా అనాథగానే బ్రతుకుతున్నావు ఎందుకోసం అని అంటే ఇచ్చిన ఆస్తిని నువ్వు దుర్వ్యాపారం చేస్తున్నావు లోకంలో దాన్ని ప్రయోజనకరంగా నువ్వు మార్చడం లేదు యూ హ్యావ్ నో అథారిటీ టు బి కాల్డ్ యాస్ ఎ సన్ ఈరోజు మన హృదయాన్ని పరిశీలించుకోవాలి ఈ కంటిని నువ్వు ఎలా వాడుతున్నావు ఈ పెదవులను ఎలా వాడుతున్నావు నీ అవయాలను ఎలా వాడుతున్నావు నీ చెవులను నువ్వు ఎలా వాడుతున్నావు నీ నోటి మాటలను నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ఎలా వాడుతున్నావో దేవుడు పరలోకపు తండ్రి నేను గమనిస్తూనే ఉన్నాడు మనం మర్చిపోతున్నాం చాలాసార్లు కానీ చూడండి ఆయనకున్నటువంటి ఆస్తి అంతా కూడా దుర్వ్యాపారం చేశాడు దుర్వ్యాపారం అంటే ఏంటి యవనస్తులారా మీ ప్రేమను పనికి మాలిన వ్యక్తులకు ఇవ్వకండి డోంట్ గివ్ యూర్ లవ్ టు పీపుల్ హూ డోంట్ హ్యావ్ విజన్ దర్శనం లేని ఎవనికి కూడా నీ ప్రేమను తీసుకొని పోయి అక్కడ పెట్టబాకు కుటుంబ సభ్యులారా మీ యొక్క సమయాన్ని వృధాగా ఎవన్ కోసం నువ్వు ఖర్చు చేయకండి మీ చిరునవ్వులను మీ హృదయానందాన్ని మీ యొక్క వనరులను వేరే వ్యక్తుల కోసం లౌకికమైన వ్యక్తుల కోసం మీరు వాడకండి ఈరోజు క్రైస్తవులు ఎటువంటి సమాజంలో బ్రతుకుతున్నారు అంటే ఉన్న వాక్యము ఉన్న విషయముగా ఉన్న రీతిగా నేను మీతో మాట్లాడుతున్నాను పది రూపాయల భోజనం ఎవరికైనా పెట్టమంటే పెట్టరు కానీ వెయ్యి రూపాయల మందు తాపించమంటే తాపిస్తారండి క్రైస్తవుల గురించి చెప్తున్నాను నేను పది రూపాయల దానము చేయడము కాదు కానీ వెయ్యి రూపాయల మందు దాగిస్తాడు అందరిని పట్టుకొని పోయి ఇది అనాథ అనాథ చేసే పనులు అలలుయ్యా దుర్వ్యాపారం చేసే వ్యక్తులతో మీరు ఉండకండి దుర్వ్యాపారం మీరును చేయకండి అలాగ దుర్వ్యాపారం చేసి దేవుడిచ్చినటువంటి కృపావరములను దేవుడిచ్చినటువంటి దీవులను దేవుడిచ్చినటువంటి వనరులన్నీ కూడా నాశనం చేసుకున్నాడు వీడు నాశనం చేసినాక నెక్స్ట్ జరిగిన విషయం ఏంటి చదవండి అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ గొప్ప కరువు రా పెట్టుకోవాలా కరువు దేశంలోకి రాకముందు వీడిలోకి వచ్చింది కరువు ఏంటండి దేశంలోకి కరువు రాకముందు ఎవరిలోకి వచ్చింది ఈ దుర్వ్యాపారం చేసిన వాడి ఈ చిన్న కుమారుని జీవితంలోకి వచ్చింది ఏ రీతికి వచ్చింది తండ్రి కరువు అయింది ఇప్పుడు ప్రేమ కరువు అయింది ఇప్పుడు నమ్ముకున్న స్నేహితులందరూ వదిలిపెట్టారు స్నేహం కరువైపోయింది అయిపోయింది ప్రేమించినటువంటి కుటుంబ సభ్యులు లేరు అన్న లేడు తండ్రి లేడు సేవకులు లేరు ఎవరు లేరు ఈరోజు దర్శనము లేదు ఏమి లేదు కరువు వానింట్లో ప్రారంభమైంది మన జీవితంలో ప్రారంభమైంది ఈరోజు తినడానికి ఆహారం లేదు వాడికి దర్శనం నుంచి సపరేట్ అయిన ప్రతి క్రైస్తవునికి మొట్టమొదట నష్టమయ్యేది ఏంటో తెలుసా వాక్యం ఉండదు నీకు నువ్వు తిరుగుతూ ఉంటావు నీకు వాక్యం ఉండదు ఈ వాక్యం లేకపోతే నువ్వు బ్రతకలేవు నువ్వు రొట్టెతో మాత్రమే బ్రతుకుతావు రొట్టెతో బ్రతికిన బ్రతుకు అందరూ బ్రతికే బ్రతికే కానీ నువ్వు సమృద్ధి కలిగే జీవాన్ని నువ్వు కలిగుండి నువ్వు బ్రతకాలనుకుంటే అనుకుంటే నోటి నుంచి దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాటతో నువ్వు బ్రతకాల హాలలోయ ఈరోజు మన్నా ఈరోజును పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలా అప్పుడు మాత్రమే నువ్వు కట్టబడతావు వీడి జీవితంలో మొదట కరువు వచ్చిన తర్వాత వీడు తొక్కిన ప్రతి ప్రాంతంలో కూడా కరువు మొదలైంది ఏంటండి మీ పిల్లల్ని విదేశాలకు పంపిస్తారా ఒకసారి ఆలోచించండి ఇక్కడ ఉండి మీరు చూస్తూ ఉండగానే సరిగ్గా బ్రతకని కుమారులు కుమార్తెలు విదేశాలకు పోయి ఏం సంపాదిస్తారు ఎలాగ చదువుకుంటారు మీరు అనాథలుగా వారిని చేసి పంపబాకండి ప్రేమతో చెప్తున్నాను సంఘానికి మాట నాకు తెలుసు ఎంతోమంది కుమారులు కుమార్తెలు విదేశాలకు వెళ్ళిన తర్వాత చేయకూడని పాపాలు చేయకూడని తప్పులు చేసి ఎన్నెన్నో ఘోరాలు చేసి వారు దేవునికి దూరం అయిపోయి మద్యపానానికి అలవాటు పడిపోయి ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం పరిశుద్ధులుగా స్కార్ఫులు కట్టుకుని వచ్చి కూర్చుంటారు జీవితం అంతా కూడా కుప్పకూలి దేవునికి దూరంగా దర్శనానికి దూరంగా అన్నీ అయిపోయి దేనికి పంపిస్తున్నాం వీడు కూడా దూర లోకానికి సంచరించారు ఈరోజు అమెరికా అంటే గొప్పదా ఈరోజు కెనడా అంటే గొప్పదా లేదండి ఈరోజు ఏదేనంటే గొప్పది దేవుని ప్రసన్నత అంటే గొప్పది హాలూయా ఏ దేశము గొప్పది కాదు నీ కుమార్తె నీ కుమారుడు దేవుని ప్రసన్నతలో నిలిచి ఉంటే అంతకన్నా గొప్పది ఏది లేదు తండ్రి గృహంలో నాటబడితే అంతకన్నా గొప్ప ఆశీర్వాదం ఏది లేదు లోతు కూడా ఇలాగే అనుకున్నాడు సుధం కుమారా పచ్చగా కనబడుతున్న తోటాన్ని పరిగెత్తుకుంటూ పోయిన వాడి జీవితంలో ఏం కరువు వచ్చిందో తెలుసా మీరు ఒకసారి ఆలోచించండి లోతు జీవితాన్ని మీరు చూడండి వాడు అక్కడి నుంచి బయలుదేరినప్పుడు కుమారులు లేరు భార్య లేదు దేనికోసమైతే కొట్లాడి దర్శనం నుంచి దూరం అయిపోయిన గొర్రెల కాపర్లు లేరు గొర్రెలు లేరు ఒంటెలు లేవు వీడు దర్శనము ద్వారా సంపాదించిన ఆస్థంతా కూడా సొదం కొమ్మోరలో అవన్నీ కూడా నిప్పుకు పాలైపోయాయి బూడిదగా మారిపోయింది ఈ రోజున చూస్తున్నటువంటి పచ్చని తోటలన్నీ కూడా బూడిదగా మారడానికి ఒక్క క్షణం చాలు నువ్వు పాపమున్న చోట ఉండి ఇది పచ్చగా ఉందని అంటే దేవుడు దాన్ని అంగీకరించడు అందులో నుంచి బయటికి రావాలా దేవునికి స్తోత్రం హలో చివరిగా లోతు బయటకు వచ్చింది దేనితోటి తెలుసా ఇద్దరు ఆడపిల్లలతోటి ఆయన చరిత్రను మీరు చూస్తే అంతకన్నా నీచమైన బ్రతుకు ఇంకెవ్వడిది ఉండదు కావచ్చు లోతు జీవితం అలాగా మారిపోయింది ఎందుకు తెలుసా దర్శనము నుంచి దూరంగా పరిగెత్తాడు గనక హలోయ దీవుని వాక్యంలో త్వరగా చూద్దాము ఆ కా ఆ కరువు కాలం అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం పదిహేను వచ్చిన చదవండి గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడి సాగి ఇబ్బంది పడి సాగి వెళ్ళి ఆ ఒకని చెంత చేరాడంట ఒక అనాథ ఇంకో అనాథని చేరాడు ఒక అనాథ ఇంకో అనాథతో జతపరచబడతాడు ఎప్పుడైనా మీరు గమనించండి తాగుపోతలందరూ ఒకటే వాళ్ళ వాళ్ళ రీతులన్నీ ఉంటాయి తాకి దగ్గర వాళ్ళ ప్రేమ ఒకరు గ్లాసులో ఇంకోలు పోయటము ఎంత ప్రేమలో నూతి నూతి మీరు లేదు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అని అంటే ఇక్కడే ఉంది బార్ షాప్ అవి చూస్తే వాళ్ళ ప్రేమలు చూడాలా అయిపోయిన తర్వాత రోడ్ క్రాస్ చేసేది కలిసి చచ్చిపోదాం అన్నట్టు పోతారు ఏంటండి వచ్చేటప్పుడు మంచిగా ఫార్మల్ షర్ట్ టక్ వేసుకొని పౌడర్ వేసుకొని కొంతమంది మంచి బోట్లు పెట్టుకొని గుడి పోయించినట్టు వస్తారు చాలా మంచి మంచి వ్యక్తులను చూస్తాము చాలా చక్కగా వస్తారు సాయంకాలం వరకు వాళ్ళు ధ్యానించి 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 ఆ గుడారం నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రేమతో నింపబడి లేని నేను లేరు అలాగా నడిచే వాళ్ళు ఉన్నారు ఒక అనాథ అనాథను మాత్రమే చేరుతాడు వీడికి తండ్రి గృహాన్ని వదిలిపెట్టినప్పుడే ఎన్నెన్నో కోల్పోయాడు ఏమేమి కోల్పోయాడు నేను చెప్పాను దర్శనం కోలిపోయాడు గుర్తింపు కోలిపోయాడు ఆయన స్థానం కోల్పోయాడు అవునా అవన్నీ కోల్పోయి ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి ఏ మాత్రం గుర్తింపు లేని ఒకడు దగ్గర జాయిన్ అవుతుంది కనీసం వాడి పేరు బైబిల్లో మెన్షన్ చేయబడుందా ఎవడో ఒకడు వాడి దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే మరి వాడు మంచి మనసా లేదు ఇదే అనాథ మనస్సు కలిగినోడు ఇదే కఠిన మనస్సు కలిగి ఎందుకు నువ్వు తండ్రి గృహంలో ఏం విత్తున్నావో బిడ్డ దానికి ఉన్నటువంటి పంట వస్తుంది నీకు ఈడ ప్రేమామయుడైనటువంటి తండ్రి నిన్ను ప్రేమించింత పెద్ద చేస్తే నువ్వు వదిలిపెట్టిపోయినావు నువ్వు ఏంటండి ఇప్పుడు నువ్వు విత్తే విత్తనాలకున్న పంట వస్తుంది ఎందుకు తెలుసా ఆడి దగ్గరకు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కనీసం ఇంటికి రా బాబు ఏమైనా తిన్నావా అని ఆయన అడుగుతున్నాడా ఒక అనాథ అటువంటి పనులు చేయడు స్వార్థపరుడు ఎక్కడ పంపించాడంట ఎక్కడ పంపించాడంట పందుల దగ్గరికి పంపాడంట నేను ఒక మాట చెప్పనా నువ్వు దేవుని దగ్గర కాకుండా నీ ఆత్మీయ తండ్రి దగ్గర కాకుండా నువ్వు మనుషుల దగ్గరికి పోయి ఈ ప్రశ్నకు ఉన్నటువంటి సలహాలు చెప్పండి అని చెప్పి మీరు పొయ్యి కూర్చుంటే పందుల దగ్గర పంపిస్తాడు పందులంటే ఏంటి దేవుని వాక్యంలో రాయబడినది అశుద్ధమైన అపవిత్రమైన జీవులు నువ్వు మనిషితో జతపరచబడి ఆత్మీయ దర్శనము లేని వ్యక్తితో నువ్వు సహవాసం చేసి వాడి దగ్గరికి వెళ్ళి నీ యొక్క సహాయం కోసము కోరుకున్నట్లయితే నీ పరిస్థితి బాగలేక సహాయాన్ని కోరుకున్నట్లయితే ఒక ఆత్మీయ దర్శనం లేనోడు పందుల గుంపులోకి పంపిస్తాడు ఎందుకు నిన్ను తావుపోతగా మారుస్తాడు భార్యతో అసమాధానమైన వెంటనే ఆఫీస్లో ఫ్రెండ్స్ అందరూ కలిసి మా భార్యతో చాలా బాధ ఏం అర్థం కావాలి లేదా అసలు మొన్న ఆటోలో వైఫ్ అని ఏదో ఒక డెఫినేషన్ రాశాడు ఉమెన్ ఫైట్స్ వితౌట్ ఆస్కింగ్ అయినా ఏదో పెట్టాడు అది నేను ఒక ఫోటో కూడా తీసుకున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో ఈ ఆటోలో నేను చదువుతాను ఇప్పుడు మీకు డెఫినేషన్ చదువుతాను మీనింగ్ ఆఫ్ వైఫ్ వితౌట్ ఇన్ఫర్మేషన్ ఫైటింగ్ ఎవ్రీ టైం ఏంటా వితౌట్ ఇన్ఫర్మేషన్ ఫైటింగ్ ఎవ్రీ టైమ్ ఆటోలో పెట్టుకున్నాడు పక్కన జీజస్ లేదు ఉంది నా దగ్గర ఫోటో ఉంది నిజమండి మన సంఘానికి వచ్చి ఎవరైనా అయితే దయచేసి అది మా అది తీసేయండి పక్కన జీజస్ అని పెట్టి వైఫ్ డెఫినేషన్ పెట్టాడు వితౌట్ ఇన్ఫార్మింగ్ ఫైటింగ్ ఎవ్రీ టైం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా గొడవ పెట్టేది భార్య ఇప్పుడు ఈ భార్య గురించి ఉన్న బాధ ఎవరు చెప్పుకోవాలా ఫ్రెండ్స్ చెప్పుకుందాం పోయి చెప్పుకుంటే వెంటనే ఏం చేస్తాడు పందుల గుంపులో పంపిస్తాడు అపవిత్రమైన వాటివి సిగరెట్లు దావు మందు దావు ఆ సినిమా పోదాం కొంచెం మైండ్ ఫ్రీ కానీ అని చెప్పి లోకమంతా అదిప్పుతాడు దేని లాభం పందులతో తిరిగి 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 పందుల పొట్టు తినడం మొదలు పెడతారు ఏంటండి కొండోలు అయినప్పుడు ఆహా అవి తినే బువ్వనే మనకు నచ్చుతుంది ఈ అనాథలు ఉన్నటువంటి లక్షణం అది ఏ దొరికితే అది తినేస్తారు పందులు ఏందింటాయండి కుళ్ళిపోయినవి చెడిపోయినవి కంపు వాసన వచ్చేది వాటికి అందుకే కొంతమందిని అడుగుతాం ఎలా తాగుతావు బాబా సిగరెట్ ఎలా తాగుతావు నువ్వు బయట నుంచి పోగొస్తానే ఇలా అంటాం మేము అది లోపలికి పోతావు అంటే నువ్వు ఎలా అనకుండా ఎలా సాధ్యం అబ్బా అది లోపలికి పోయినప్పుడు అందుకే ఒక పందిని శుభ్రం చేసి సెంటు కొట్టి బెడ్డు మీద పెడితే మళ్ళీ బుడదలోకి పోతుంది దానికి అదే సెంట్ ఆ వాసన ఇష్టం అందుకే మందు తాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా తాగుతారు బాబు అది బాత్రూంలో పోస్తే మా బాత్రూమ్ తెల్లగైపోయింది అది గొంతులో నుంచి ఎలా పోస్తావు నువ్వు అబ్బా అది రాగి ఇలా ఆసారు పెట్టుకుంటే చక్కగా జీవితం సెట్ అందుకోసమే బెత్తేస్తా కోనేరు దగ్గర ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి ప్రభు బాగుపడాలని ఆశ ఉందా నీకు ఈ పందుల గుంపులలో ఉండి 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 ఆ పొట్టు తిని సమృద్ధి ఉన్నావా బాగుపడతావా హలూయ బాగుపడాలన్న ఆలోచన ఉంటే కనుక నువ్వు నీకు సమానమైన వ్యక్తి దగ్గరికి కాదు అందుకే దావీదు మహారాజు ఒక మాట అంటాడు నాకంటే బండ యొద్దకు నన్ను నడిపించాడు అంటాడు ఊయ లీడ్ మీ టు ద రాక్ దట్ ఈస్ హైయర్ దెన్ ఐ నాకు సమానము కాదు క్రీస్తు దగ్గరికి నన్ను నడిపించు నా ఆత్మీయ తండ్రి దగ్గరికి నేను నడిపించు దర్శనము దగ్గరికి నన్ను నడిపించు ఆ మనసు మనం కలిగి ఉండాల ప్రియ సంగమా వింటున్నారా దేవుడి వాక్యం త్వరగా మనం చదువుదాం ఆ వచనం చదవండి అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకున్న ఆశపడేను కానీ ఎవడును వానికి ఏమియో ఇయలేదు అనాథల దగ్గర ఉన్నప్పుడు దర్శనం లేనోని దగ్గర ఉన్నప్పుడు నీకు దేవుని స్వరం వినపడదు అక్కడ ఎవడును ఏమి ఇవ్వలేదంట ఇప్పుడు చూడండి వాడు జీవితంలో ఒక మార్పు వస్తూ ఉంటుంది చదవండి అయితే బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి వచ్చినప్పుడు వాడు వాడు మంది కూలి వాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది ఒక్క నిమిషం బైబిల్ ఏమంటుంది ఆయనకు బుద్ధి వచ్చినప్పుడు పందుల పొట్టు చూసినప్పుడు బుద్ధి వచ్చినప్పుడు ఏమంటున్నాడు ఏమంటున్నాడు నా తండ్రి గృహంలో ఎంతో మంది కూలి ఎంతో మంది కూలి ఉన్నారు వారికి ఈ వ్యక్తిలో ఉన్నటువంటి మారు మనసు కరెక్టా కాదా మీకు ఎలా తెలుసు ఏందండి చాలా మంది ఇప్పుడు మంచిగా ఉన్నప్పుడు అహంకారంతో ఉంటారు కూలిపోయి పందులు పొట్టు తినే ఆ పరిస్థితి వరకు వచ్చినప్పుడు అయ్యా బాంఛన్ కాలు మొక్కుతారు కానీ మళ్ళా సింహాసనం మీద గుర్చిపెట్టుకుంటే మళ్ళా అదే రిపీట్ చేస్తారు కదా తండ్రి పెట్టిన ఉంగరము బట్టలు కూడా అమ్ముకొని మళ్ళా పోతారు ఇలా తప్పిపోయిన కుమారులు చాలామంది ఉంటారు కానీ ఈ కుమారుని యొక్క పశ్చాత్తాపము నిజమైనదని ఎలాగ తెలుసు ఎలా తెలుసు అండి ఎందుకు చెప్పనా చెప్తాను ఒక మాట మీరు గమనించండి జాగ్రత్తగా తండ్రి గృహములో నివాస స్థలములు ఉన్నాయి తండ్రి గృహంలో పనులు ఉన్నారు తండ్రి గృహములో రథములు ఉండే ఉంటాయి తండ్రి గృహములో ఆవులు ఉన్నాయి మేకలు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి తండ్రి గృహములో అన్ని సౌకర్యాలు ఉన్నాయి బట్టలు ఉన్నాయి ఉంగరాలు ఉన్నాయి జోడ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ జోడ్ల గురించి ఆలోచిస్తలేడు బట్టల గురించి ఆలోచిస్తలేడు నివాస స్థలము గురించి ఆలోచిస్తలేడు పడక గురించి ఆలోచిస్తలేడు ఒకటే ఆలోచిస్తున్నాడు తండ్రి బల్ల దగ్గర ఉన్నటువంటి భోజనం అర్థం కాలేదు మీకు యథార్థమైన క్రైస్తవుడు కారు కోసమో బస్సు కోసమో బట్టల కోసమో రోగశాంతి కోసమో విడుదల కోసమో కాదు ఇక్కడ తండ్రి బోధిస్తున్నటువంటి భోజనము కోసం వస్తాడు తన పశ్చాత్తాపం నిజమైనదని ఎలా తెలుసునంటే వచ్చి ఉంగరము ధరించుకోవాలని ఆశతోటి రాలేదు వచ్చి వస్త్రము ధరించుకోవాలని ఆశతో రాలేదు మంచి పడకలో పడుకోవాలని ఆశపడట్లేదు బిర్యానీ గురించి ఆలోచించడం లేదు తను ఆలోచించేది దేవుని వాక్యము నా తండ్రి ఇంట్లో ఉన్నటువంటి భోజనము హాలలుయా ఈరోజు నిజమైన పశ్చాత్తాపము కలిగిన క్రైస్తవులు ఎవరైనా ఉంటే గనక అనాథ ఆత్మలో నుంచి విడుదల పొందాలనుకుంటే నువ్వు మందరానికి దేనికోసం రావాలి తెలుసా పెళ్లి కోసం రాకూడదు నువ్వు నువ్వు మందిరంలో ఎందుకు రావాలి తెలుసా ఎవరో పిలిచినందుకు రావద్దు నువ్వు నువ్వు మందిరానికి ఎందుకు రావాలి తెలుసా ఎవరితో పరిచయం పెట్టుకుందామని రావద్దు మందిరానికి ఎందుకు రావాలి తెలుసా ఉద్యోగం కోసం కాదు రోగశాంతి కోసం కాదు మందిరానికి నువ్వు ఆ తండ్రి పెట్టే ఆహారం కోసం నువ్వు రావాలా వాక్యాన్ని యథార్థంగా ప్రేమించే కుమారుడే యథార్థమైన కుమారుడు అలలో ఎందుకు యథార్థమైన పశ్చాత్తాపము చెప్పనా ఆదామో అవో కూడా వారి జీవితంలో తప్పు చేశారండి సంగమా వింటున్నారా ఆదామా అవ కూడా తినకూడదన్న విషయాన్ని వాళ్ళు తిన్నారు తిన్న తర్వాత వాళ్ళ బాహ్యమైన నేత్రాలు తెరవబడ్డాయి వస్త్రాలు వెళ్ళిపోయాయి నగ్నంగా ఉన్నారని తెలిసినప్పుడు వెంటనే వెళ్ళి ఆకులను తీసుకొని బట్టలుగా మార్చుకున్నారు వాళ్ళు దాక్కున్నారు చల్లటి సాయంకాల సమయంలో దేవుడు దిగొచ్చాడు ఆదామా నువ్వు ఎక్కడా చప్పుడు లేదు అదమా ఎక్కడా నేను నీ ఎదుట రాలేను ఎందుకోసము ఎందుకోసం దాచుకున్నావు నేను తినొద్దన్నది నువ్వు తిన్నావా అన్నప్పుడు చేయాల్సిన విషయం ఏంటి తండ్రి తప్పైపోయింది నన్ను ఒక్కసారి క్షమించు పాపము చేశాను అనడం బదులు నువ్వు సృష్టించినటువంటి స్త్రీ నాకు పెట్టింది కాబట్టి నేను తిన్నాను అని అన్నాడు ఆ స్త్రీని అడిగింది నీకత ఏంటి నువ్వు తయారు చేసినటువంటి సర్పము నాకు పెడితే నేను తిన్నాను పశ్చాత్తాపము లేని మనస్సును దేవుడు చూసి ఏదైనా తోట నుంచి అవుట్ నా సన్నిధి కర్హత మీకు లేదు బయటికి వెళ్ళిపోండి పోయిన సరే మన దేవుని వాక్యంలో మనం చూసాం ఇరవై నాలుగో కీర్తనలో నాలుగో ఐదు వచనాల్లో రాస్తుంటుంది దేవుని యొక్క కొండను దేవుని యొక్క సన్నిధిలో అడుగు పెట్టడానికి యోగ్యులెవరు అని అంటే చెప్పండి సంగమా నిర్దోషమైనటువంటి చేతులను శుద్ధమైన హృదయము కలుగున్న వారు మాత్రమే దేవుని ప్రసన్నతలో అడుగు పెట్టగలుగుతారు ఆదాము అవ్వ పెట్టలేకపోయారు ఎందుకంటే నీకు నిర్దోషమైన చేతులు లేవు పరిశుద్ధమైన మనస్సు లేదు ఒప్పుకొని పాపమును పశ్చాత్తపడే గుణము లేదు కనుక ఇదిగో ఏదైనా తోటల్లో నుంచి నిన్ను బయటికి నడిపించారు దానికి తాళమేశాడు దేవుడు పశ్చాత్తాపము లేని వ్యక్తులు ఇద్దరు కలిసినప్పుడు దర్శనం లేని ఇరువరు కలిసినప్పుడు ఇద్దరు మొగబిడ్డలు పుట్టారు అందులో అన్నయ్య తమ్ముడిని చంపేశాడండి దర్శనం లేని కుటుంబాలలో జరిగే విషయమే ఇది ఒకడు ఒక్కడిని హత్య చేసుకోవడానికి కూడా సిద్ధపడతారు ఈరోజు కుటుంబాలు ఎక్కడ ప్రేమ అండి ఏంటండి కుటుంబం అనే పేరు అంటారు మీ కుటుంబంలో ఎంతమంది అండి మంది ఎక్కడెక్కడ ఉన్నారు రూమ్లో అక్కడ ఉంటాడు ఇక్కడోడు ఉంటాడు ఇక్కడోడు ఉంటాడు అందరు ఎక్కడెక్కడో ఉంటారు అదేం కుటుంబం అది కుటుంబంలో ఉంటూ కూడా అనాథగా బ్రతికే వాళ్ళు ఉన్నారు సంఘంలో ఉంటూ కూడా అనాథగా బ్రతికే వాళ్ళు ఉన్నారు ఎవరితో మాట్లాడరు ఎవరితో చేతులు కలిపారు ఎవరితో సంబంధం పెట్టుకోరు ఎవరి ముఖాన్ని చూడరు ఎవరితో నవ్వరు ఎవరితో ఆనందాన్ని పంచుకోరు ఇదిగో అనాథగ బ్రతికి నువ్వు దర్శనముతో చేతులు కలపడానికి సిద్ధపడాలా హాలూయా హాలూయా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం చదవండి దేవుని వాక్యం నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకం నాకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి ఆయన జీవితంలో ఎందుకు యథార్థమైన పశ్చాత్తాపము ఎవరిని నిందించలేదండి తప్పిపోయిన కుమారుడు చెప్పొచ్చు మా దోస్తులు చేయబట్టండి అని సంచి పట్టుకొని పోయింది నువ్వు ఎనిమిది వందల మంది ఎక్కడ పడితే అక్కడ పోతే దాని వెనకాల తండ్రి రాడు తండ్రికి ఒక గృహం ఉన్నది ఆ గృహంలో అందరు చేరాల్సిందే హాలూయ హాలూయ దేవుని వాక్యం ఏమంటుంది తెలుసా ఆశీర్వదింపబడిన కుటుంబం ఎలాగుంటుందంట నీ భార్య ఫలించు ద్రాక్షల్లిగాను నీ కుమారులు ఎక్కడుంటారంట బల్ల చుట్టూ రానోడు కుమారుడు ఎక్కడదండి ఇది బల్ల ఇక్కడ విత్తబడుతున్నటువంటి వాక్యమే నీ భోజనము ఈ భోజనం తినడానికి ఇంట్రెస్ట్ లేని ఎవరు కూడా కుమారులు కాదు అందుకే దేవుడా నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె నీ కుమారులను ఏర్పాటు చేస్తానంటే నీ ఆత్మీయ తండ్రితో నీకున్న సంబంధముతో నువ్వు బల్ల చుట్టూ వచ్చి తీరాలను అలా ఆ కాలం అంతా అయిపోయింది వందలో ఒకటి మిస్ అయితే వెంటనే పోయి వెతుక్కొని తీసుకొని అదంతా అయిపోయింది మీరు రక్షణలోకి వచ్చేశారు రక్షణలోకి వచ్చిన తర్వాత బల్ల దగ్గరికి రావడం మీకు తెలియకపోతే మీరు అనాథనే ఆ ఇంట్లో పద్ధతులు మీకు తెలీదా ఆ ఇంట్లో రీతులు మీకు తెలీదా చాలామంది క్రైస్తవులు ఉన్నారు మమ్మల్ని ఏం పెద్ద పట్టించుకోలేదండి మీరు పట్టించుకుంటున్నారా చెప్పండి వ్యక్తిగతంగా ఎంతమంది నాకైతే అంతమంది ఏం ఫోన్ చేయలేరు పాస్త గారికి ఏమో అంతమంది ఏం ఫోన్ చేయలేదు నేను కనుక్కున్నారు మరి అలాంటప్పుడు మమ్మల్ని పట్టించుకోలే మమ్మల్ని మమ్మల్ని పట్టించుకో ఇది ఒక కుటుంబము ఎవరోని పట్టించుకోవడం కాదు ముందుకు రావాలా కలవాలా కుటుంబ క్షేమాన్ని మీరు కోరుకోవాలి అలలుయ్య పట్టించుకోవడం కాదు మనం పరిపక్వతలోకి వచ్చినటువంటి క్రైస్తవులం మనము ఒకటే రక్తాన్ని పంచుకున్నటువంటి సహోదరులము సహోదరులము హలలూయ మనం ఇప్పుడు కూడా చిన్నపిల్లలు అన్నిలు కొట్లాడుకున్నట్టుగా కాదు పట్టించుకోవటాలు ఇవన్నీ కాదు ఆ సాంప్రదాయాలను వదిలిపెట్టాలా ఇప్పుడు దేవుని మందిరము ఇదిగో ఈ బల్ల చుట్టూ కూర్చుంటుండగా ఖచ్చితంగా సంభాషించడానికి నువ్వు ఇష్టపడటానికి నువ్వు తండ్రి దగ్గరికి రావడానికి నువ్వు చేతులు కలపడానికి నువ్వు దర్శనాన్ని పంచుకోవడానికి నువ్వు సిద్ధముగా ఉండాలి హలలుయ ఆ మనసులోకి మనం రావాలా ఇక్కడ మనం చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు ఎవరి గురించి చెప్పలేదు నా తండ్రి నా కోసం రాలేదని చెప్పలేదు నేనే నా తండ్రి దగ్గరికి వెళ్తానని అంటున్నాడు ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు తన మనసు నాకు అని అన్నాడు ఇప్పుడేమంటున్నాడు తెలుసా నన్ను పెట్టుకోవా అంటున్నాడు అప్పుడేమో కుమారునిగా నాకు ఇవ్వాల్సింది అని అన్నాడు ఇప్పుడు సేవకునిగా నన్ను పెట్టుకో అని అంటున్నాడు హాలూయా అది యథార్థమైన పశ్చాత్తాపము అది యథార్థమైన మారు మనస్సు హాలూయా ఇంక మీదట నేను పంది పొట్టు తినడానికి నేను వెళ్ళను ఇక మీదట నేను ఇదిగో వేరే దేశానికి నేను వెళ్ళను అని అనుకుని పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి కుమారుడిని ఆ తండ్రి ఏం చేశాడంట చదువుదాం త్వరగా ఇక మీదట నీ కుమారుడని నన్ను అనిపించుకున్న యోగుడను కాను నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పు అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాను చూడండి విత కోరులో పడున్న వాడి దగ్గర కేసు ప్రభు బాయ్ ఏమన్నాడు మొట్టమొదటిగా క్రైస్తవులు చేయాల్సిందే ఉన్నటువంటి పంది గుంపుల నుంచి లెమ్ము హలలోయ మొట్టమొదటిగా అది యూ హ్యావ్ టు షిఫ్ట్ యువర్ ప్లేస్ మీ జీవితంలో ఒక షిఫ్టింగ్ అనేది జరగాల్సిందే ఖచ్చితంగా నువ్వు ఉన్నటువంటి నీ లోకంలో నుంచి వాక్యంలోకి నువ్వు షిఫ్ట్ అవ్వు ఇంకెంతకాలం పడుతుంది మారు కోసం ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు నలభై సంవత్సరాలు క్రైస్తవులుగా ఉండి ఇప్పటికీ లోకాన్ని ప్రేమించే క్రైస్తవుని నువ్వు నువ్వు అయితే నువ్వు అనాథవే ఎందుకంటే పరలోకపు తండ్రి ఏమంటున్నాడో తెలుసా నా గొర్రెలు నా శబ్దమును అవి వింటూను వింటూ ఉంటాయి నేను పిలిచిన వెంటనే పరిగెత్తుకుంటూ వస్తాయి నేను ఎవరినో వాటికి తెలుసు వారెవరో నాకు తెలుసు అది మన గురించి పరలోకపు తండ్రి చెప్పేది మరి ఈరోజు నీ గురించి ప్రభుకు తెలుసా నీకు ప్రభు గురించి ఏమైనా తెలుసా మన హృదయాన్ని మనం ప్రశ్నించుకోవాలా వాక్యములో ఇది ఎన్నిసార్లు మనం చదివామండి ఏమంటున్నాడు దేవుని వాక్యంలో చదవండి వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి తండ్రి చూచి కనికరపడి కనికరపడి పరిగెత్తి పడి ముద్దు ముద్దు పెట్టాడంట ఈ అనుకున్న మాటలన్నీ చెప్పాడా చెప్పలేదు అనుకున్నాడు కానీ తండ్రి పరిగెత్తుకొని వచ్చి ముద్దు పెట్టాడు దానికి ఉన్నటువంటి సాదృశ్యం దేనికి సాదృశ్యం అని అంటే నీ పరలోకపు తండ్రి బాహ్యమైన రూపాన్ని చూసేవాడు కాదు నీ హృదయ ఆలోచనలను ఎరిగేవాడు నువ్వు మనస్సులను తీసుకున్నటువంటి తీర్మానము దేవుడు ఎరిగి ఉంటున్నాడు కనుక దానికి తగిన ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు నీ పర్లోక తండ్రి నువ్వు మురిగితో కప్పిబడున్నా పందుల వాసనతో నువ్వు ఉన్నా బుడదలో మునిగి షబ్బులు లేకుండా వస్త్రహీనుడుగా నువ్వు పరిగెత్తిన ఈ ప్రపంచంలో ఎవడు నిన్ను గుర్తుపట్టలేరేమో కానీ నిన్ను ప్రేమించే నీ తండ్రి నిన్ను గుర్తుపెట్టుకుంటాడు పెట్టుకుంటాడు హృదయపు ఆలోచన నోటి నుంచి బయటికి రాకముందే నువ్వు విడుదలను అనుభవిస్తావు ఈరోజు కనుక నువ్వు తీర్మానం తీసుకొని అనాథ ఆత్మల నుంచి నేను బయటకు వస్తాను అనాథగా నేను ఇక మీద ఉండను నేను ఇదిగో దర్శనముతో జతపరచబడతాననే తీర్మానం నువ్వు తీసుకుంటే ప్రియ సహోదరుడా సహోదరి నీ తీర్మానములోనే విడుదల ఉన్నది ఈరోజే నిన్ను హత్తుకొని ముద్దు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు పర్లోకపు తండ్రి హలోయ ఏమేం ధరింప చేస్తాడో చదువుదాం త్వరగా అయితే అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి మొదట ఏమన్నాడు వస్త్రము ధరింప చేశాడు చదవండి ఉంగరము పెట్టి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించి తెచ్చి చూడండి నాలుగు విషయాలు మనం గమనిస్తున్నాం ఏంటది మొదట వస్త్రమును తీసుకొని వచ్చాడు ఉంగరమును ధరింప చేశాడు చెప్పులను పాదాలకు పాదములకు ధరింప చేశాడు నాలుగు విషయం ఏంటి క్రొవ్విన దూడను తీసుకొని వచ్చి వధి ఇచ్చి అక్కడంతా కూడా సంతోషించాడు ఒకసారి త్వరగా రోమాలేఖనము పద్నాలుగు అధ్యాయము పదిహేడు వచనం చదవండి చివరి వచనం ఇది రోమాలేఖనం పద్నాలుగో అధ్యాయము పదిహేడో వచనం దేవుని రాజ్యము దేవుని రాజ్యము భోజనమును భోజనమును కాదు కానీ సమాధానమును పరిశుద్ధాత్మ ద్వారా వచ్చు ఆనందమై ఉన్నది ఇది దేవుని రాజ్యము వస్త్రము దేనికి సాదృశ్యము నీతి నీతి మంతుడుగా మార్చబడుతున్నాడు ఉంగరము దేనికి సాదృశ్యము పరిశుద్ధాత్మకు సాదృశ్యము ఈరోజు నీకు దేవుడు ధరింపజేసినటువంటి ఉంగరం ఏంటో తెలుసా నీ ఎంగేజ్మెంట్ అయిపోయింది పరిశుద్ధాత్ముడే నీ ఎంగేజ్మెంట్ రింగ్ నేను నిన్నొచ్చి పెళ్లి చేసుకుంటానని అన్నాడు ఈ సంగమును ఎత్తుకొని పోతానని అన్నాడు ఈ సంగమును వివాహం అందుకే సంగము పెళ్లి కుమారతి క్రీస్తు వరుడుగా ఉంటున్నాడు దేవునికి స్తోత్రం ఆ ఉంగరం ఏంటిది ఆ నిరీక్షణ కలిగించే ఉంగరం ఏంటిది పరిశుద్ధాత్ముడు మూడో విషయము చెప్పులను తొడిగించాడు అంటే సమాధానపు జోడ్లను ధరింపజేశాడు నాలుగో విషయం ఏంటి క్రొవిన దూడ అనగా ఆనందము సెలబ్రేషన్ అలా ఈ నాలుగు విషయం మనము రోమలేఖనము పద్నాలుగు పదిహేడులో మనం చూస్తున్నాం దేవుని రాజ్యానికి సంబంధించినవి తాగడము తినడము మాత్రమే కాదు కానీ ఏవేవంట నీతియు సమాధానము పరిశుద్ధాత్మ అందులో ఉన్నటువంటి ఆనందమును ఉన్నదని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం హాలలోయ ఆ తండ్రి కుమారుణ్ణి లోనికి తీసుకొని వచ్చేది ఇదిగో నా రాజ్యముల వారసుడిగా ఈరోజు దేవుడు నిన్ను కూడా ముద్ర వేసింది వేటితోటి పాత వస్త్రములను దేవుడు తీసివేశాడు ఈ రోజు మారు మనసుతో ప్రభుతో కట్టుబడి ఉండాలని ఆశ కలిగినట్లయితే యేసు ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితం నీ కోసము కార్చిన రక్తము నిమితమై నీ పాపములను దోషములను తుడిచివేయడానికి నమ్మదగిన దేవుడిగా ఉంచినాడు నీ కోసము నీ వస్త్రములను మార్చి నీ పాపముతో కూడిన శాపముతో కూడినటువంటి నీ తప్పులతో కూడినటువంటి వస్త్రములను మురికి గుడ్డలను దేవుడు తీసివేసి నీతి వస్త్రమును దేవుడు ధరింపజేస్తాడు పరిశుద్ధాత్మ చేతని అభిషేకిస్తాడు నీ కాళ్ళకు హాలూయ నువ్వు నడుస్తున్న ప్రతి ప్రాంతములో సమాధానముని దేవుడు కిపిస్తాడు అంతే మాత్రం కాదు దాని ద్వారా వచ్చి సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు దేవునికి స్తోత్రం హాలూయా నీతియు సమాధానము పరిశుద్ధాత్మయు ఆనందము నాలుగు విషయము దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టడానికి ఉన్నటువంటి విషయాలు ఈరోజు మీరు ఆశపడుతున్నారా లేచి నిలబడదాం లూకా వార్త పదిహేను అధ్యాయము పదకొండో వచనం నుంచి ఉన్నటువంటి కథ ఎన్నిసార్లు మీరు చదువుకుంటారు దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి ప్రత్యక్షత దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి లోతైన మర్మాలు సత్యాలను పరిశుద్ధాత్ముడు మనకు దయచేసేది నువ్వు బాధ్యత తీసుకోవడానికే అలా లూయా ఏ రీతిగానైతే పెట్టేస్తే కోనేరు దగ్గర పడున్న వ్యక్తికి స్వస్థతనిచ్చినప్పుడు తన బాధ్యతలను తీసుకున్నాడో తన తండ్రి గృహాను అనగా మందిరము దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ఈరోజు దేవుడి నీకు ఈ వాక్యం ఎందుకు ఇచ్చాడో తెలుసా ఇన్ని వేలాది మంది ఉన్నారు ఇన్ని వేలాది వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో ఇన్ని సంఘాలు ఉన్నాయి ఈ సంఘంలో ఈ వాక్యాన్ని ఎందుకు దేవుడు వితి ఉన్నాడు ఈరోజు నువ్వు ప్రయోజనకరంగా మారాలని ఈ వాక్యం నువ్వు వినినట్లయితే నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు నుంచి నీకు నూతనమైన బాధ్యతలు ఉన్నాయి పందుల పొట్టు తినడానికి కాదు దేవుడు నేను పిలిచింది ఎందుకనంటే ఒక్క మాట యోహాన సువార్తలో పద్నాలుగో అధ్యాయంలో ప్రభు అంటున్నాడు నేను మిమ్మల్ని అనాథగా ఎన్నడు మిమ్మల్ని విడవను నేను నీ యొద్దకొస్తానని అన్నాడు హాలలోయ అనాథ అనేది దేవుని ప్రణాళిక కాదు అనాథ ఆత్మ అనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు ప్రియ సంగమా దేవుని ప్రేమించే ప్రతి బిడ్డ గౌడ ఆయనను ప్రేమించినట్లయితే ఆయన వాక్యాన్ని గౌరవించి దేవుడు చూపే దర్శనముతో సంగముతో కట్టుబడి దివాను ఎక్కడికి నడిపిస్తావో అక్కడ నడిపించడానికి నేను సిద్ధం నడవడానికి నేను సిద్ధము అనగా ఇరవై మూడో కీర్తనలు రాసినట్లుగా ఎహోవ నా కాపరి అని మీరు ఈరోజు అనగలిగితే గనక కాపరి నడిపించి త్రోవలలో తప్పిపోకుండా నడవటానికి యథార్థమైన గొర్రెగా నేను ఉంటాను నాయన యథార్థమైన క్రైస్ నేను బ్రతుకుతాను ఆయన నీ దుడ్డుకర నాకు తోడుగా ఉంటుంది కనుక నేను కూలిపోననే విశ్వాసం నాకుంది నాకు భయమే లేదు నాకు దిగులే లేదు నీవు నాకు తోడుగా ఉన్నావు గనక నీకు వందనాలు తండ్రి ఒక నిమిషం మన కళ్ళు మూసుకుందాం ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని సమర్పించుకుందామా ఈరోజు ఈరోజు దీవనాత్మ మనకు దయచేసినటువంటి మాటలు సత్యములను ధ్యానిస్తూ ఉన్న తండ్రి నా జీవితాన్ని నేను మార్చుకుంటాను నా సహవాసాన్ని నేను మార్చుకుంటాను నాయన నా అలవాట్లను నేను మార్చుకుంటాను ఇక మీదట అనాథలతో కాదు నేను చేతుల కలిపేది నీ గృహములోకి నేను తిరిగి వస్తాను నీ వాగ్దానంలోకి నేను తిరిగి వస్తాను నీ మాటల్లోకి నేను తిరిగి వస్తాను తండ్రి నీ చిత్తం నెరవేర్చే బిడ్డగా నేను తిరిగి వస్తాను నాయన నీ సన్నిధిని ప్రేమించే వ్యక్తిగా నేను తిరిగి వస్తాను నాయన అనే తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డ కూడా ఈరోజు మీరు చేతులు పైకి లేపాలా ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని సమర్పించుకుందాం చేతులు పైకి లేపినప్పుడు మీరు ప్రభుత్వం మీరు మాట్లాడండి ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి నీ హస్తములను దేవుడు చూస్తున్నాడు ఏ రీతిగానైతే తప్పిపోయిన కుమారుడు తన మనసులో తీసుకున్నటువంటి ఆలోచన అది చెప్పకమనిపే తండ్రి కౌగలించుకొని ముద్దు పెట్టాడో ఈ రోజు నిన్ను ముద్దు పెట్టుకోవడానికి ఈ రోజు నీ వస్త్రములు మార్చడానికి ఈ రోజు నీ ఉంగరాన్ని మార్చడానికి ఆ పరిశుద్ధ తండ్రి ఇష్టపడుతున్నాడు నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనను నువ్వు ప్రభుత్వం మాట్లాడతావా

ఈరోజు ప్రభువ మా హృదయాలతో మాట్లాడిన రీతిని బట్టి నీకు తండ్రి అర్హులము కాదు నాయన ఈ లోకమును ప్రేమించి ఈ లోక ఆచారాల్లో మేము ముడిపడి అనేక సార్లు అయినా తండ్రి గృహంలో నుంచి దూరంగా పరిగెత్తిన అనుభవాలు మా జీవితంలో ఉన్నాయి కానీ తండ్రి ఇక్కడ నిలబడ్డ ప్రతి బిడ్డ ఈ మందరావరంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా నీ బిడ్డనే నాయన నీ కుమార్లమేనాయన మేము ఈ సన్నదిలో మేము మొరపెడుతుండగా మాలో ఉన్నటువంటి ఆ అనాథ ఆత్మను తొలగించి తండ్రి మాలో ఉన్నటువంటి ఆ కఠినమైన హృదయాన్ని మీరు తొలగించండి నాయన మా మేము జతపరచబడినటువంటి ఆ స్నేహాలను ఆ బంధాలను మీరు తొలగించండి తండ్రి మీరు ఈ లోకంలో మాకు తోడగలేకుంటే లేకుంటే మేమేమీ చేయలేము నాయన ప్రభా కేవలం శూన్యము మాత్రమే మా జీవితంలో నీ కృప లేకుండా నీ వనరులు లేకుండా నీ ఆశీర్వాదం లేకుండా మేము ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ కరువు మాత్రమే తండ్రి కానీ ఇదిగో నైనా ఎవరిని విమర్శించడానికి మా దగ్గర ఏమీ లేదు నాయనా మేము ఈరోజు ఏ ఉన్నామో మేమే దానికి కారణము తండ్రి మా జీవితాన్ని మార్చుకోవడానికి ఉన్నటువంటి మనస్సును మాకు దయచేయండి తండ్రి నీ నీతటి చూడ్డానుకున్నటువంటి ఆలోచన మాకు దయచేయండి మా కనులనే తిన దర్శనము కలిగిన వారితో చెతపరచబడ్డానికి అవకాశమును మాకు దయచేయండి నీకిష్టం లేని బంధాలు నీకు ఇష్టం లేనటువంటి మాటలు నీకు ఇష్టం లేనటువంటి వ్యక్తులను మా జీవితంలో నుంచి మీరు తొలగించండి తండ్రి నిశ్వరమును వినాలని మేము ఆశపడుతున్నాము తండ్రి కీర్తనలో డెబేడో కీర్తనలో రాసినట్లుగా నీ కార్యములను నీ క్రియలను ధ్యానించుకునే మనస్సును మాకు దయచేయండి అవును తండ్రి న్యాయమైన వాటి మీద నీతిగా ఉన్న వాటి మీద పరిశుద్ధమైన వాటి మీద రమ్యమైన వాటి మీద అమూల్యమైన వాటి మీద ధ్యానించడానికి ఉన్నటువంటి కృపను మాకు దయచేయండి ఇక నిలబడ్డ ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి నాయన నీ కృపలో కట్టమని ఈరోజు విన్నటువంటి వాక్యము మరి జీవితంలో ఫలించినైనా జీవితంలో ప్రతి అడుగులో కూడా ఈ వాక్యము వారికి తోడుగా ఉంటుంది కాక మా ప్రార్థన ఆలకించినందు నీకు వందనాలు తండ్రి నీ చేతిలోకి సంఘాన్ని నప్పగిస్తుండగా నీ చిత్తము మాత్రమే నెరవేర్చబడునుగాక నీ చిత్తము మాత్రమే గాక నీ ఆలోచన మాత్రమే నెరవేర్చబడునగా నీ ఇష్టము మాత్రమే గాక తండ్రి మమ్మల్ని నడిపించే కాపరి నీవేనయ్యా మా కాపరి కలదు మా ప్రార్థన ఆలకించినందు నీకు వందనాలు ఈ రోజుని నీ సమర్పించుకున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి దీవించి వారి జీవితంలో ఒక నూతనమైన విడుదలను మార్పును మీరు దయచ్యమని వేడుకుంటూ చిన్న ప్రార్థన ప్రభు నామంలో అడిగి వేడుకున్న పరమ తండ్రి